వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ శివారెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సార్ మీరు నటుడుగా ఉండటానికి ఇష్టపడతారా లేకపోతే మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండటానికి ఇష్టపడతారా రెండు అండి అంటే రొటీన్గా అందరూ ఇదే అంటూ ఉంటారు ఏది రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఇప్పుడు రెండు కళ్ళు అంటే ఎగతాలు చేసే పరిస్థితి వచ్చింది కానీ అంటే స్టేజ్ షోస్కి వచ్చేసి ఎట్లా అంటే ఇమీడియట్లీ రెస్పాండ్స్ దొరుకుతుంది స్పాంటేనియస్గా ఉంటుంది స్పాంటేనియస్గా ఉంటుంది రెస్పాన్స్ అంతా కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు కింద ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటే నా కళ్ళతో చూస్తూ ఉంటాను ఓకే ఇంతమంది నవ్వుతున్నారు నేను ఇంతమంది నవ్విస్తున్నాను అంతమంది చెప్పలు కొట్టినప్పుడు నాకు మంచి కిక్ వస్తుంది కిక్ వస్తుంది ఆనందాన్ని ఇంకా అంతకు మించిమెంట్ వస్తుంది బట్ సినిమా ఏంటంటే షూటింగ్ చేసేటప్పుడు ఎన్నో కామెడీ పంచులు వేస్తాము బట్ అది రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఉండకపోవచ్చు అక్కడ కూర్చోవాలి కొట్టేటప్పుడు మీరు ఉండకపోవచ్చు ఆ ఒక్క తేడా తప్ప రెండు ఇంపార్టెంట్ ఫ్యూచర్ అసలు దేనికి ప్రియారిటీ వాళ్ళని ఇంత డైరెక్ట్ ఇప్పటికే సగం సినిమాలు చచ్చాయి చాలా వరకు సినిమాల అవకాశాలు తగ్గాయండి అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనే ముద్ర ఎక్కువ పడిపోయిందండి ఓకే మిమిక్రీ ఆర్టిస్ట్ అది ఇది అని చెప్పేసి ముద్ర ఎక్కువ పడిపోయి ఒక ఒక కొన్నిసార్లు నేను యుఎస్లో ప్రోగ్రామ్స్ ఎక్కువగా అంటే ఆ టైంలో అక్కడ పరిచయం అవ్వడం వల్ల నా టాలెంట్ నచ్చి అక్కడ ఎక్కువగా పిలుచుకున్నాను అంటే నేను అమెరికాలో నేను ఈయని ప్రోగ్రామ్ అంటూ అంటే ఇవని ఊరు లేదు ఇది లేదు ఏరియా సో అట్లా నేను ఎక్కువగా సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు కొత్తగా ఒక హీరో టెక్న ఒక సినిమా హిట్ అవ్వగానే చాలా మంది వచ్చి మీ మీద చూడండి అట్లా అక్కడ ప్రోగ్రామ్ క్లిక్ అవై అయ్యేసరికి కి ఎక్కువగా పిలిచారు ఆ టైంలో నేను ఎక్కువగా అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం దాన్ని ఒక ఇద్దరు ఆర్టిస్టులు పట్టుకొని వాడు ఏమైనా అమెరికాలోనే ఉంటాడు అమెరికాలోనే అని డబ్బు కొట్టేసరికి కొంచెం ఇండస్ట్రీలో మీ సో అట్లా అనేసరికి కొంచెం సో ఈ స్టేజ్ లోనే మీకు పోటీ పెరిగిపోయింది అనమాట శత్రువులు తయారయ్యారు చాలా అండి అవునా చాలా బట్ నేను దాన్ని సీరియస్ గా తీసుకోనండి సరే వాళ్ళు అలా అనుకుంటే మనం ఏం చేస్తాం అంటే మనం ఎదుగుతున్నామని అర్థం చేసుకుంటూ నేను హ్యాపీ ఉన్నంతలో అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ అండి ఫస్ట్ నుంచి కూడా అట్లా అలవాటు చేసుకున్నాను లేదంటే ఈరోజు చాలా బాధపడేవాడిని చాలా చాలా ఫీల్ అయ్యేవాడిని కొన్ని కొంతమంది మాటలు విన్న తర్వాత కొంతమంది ఆ ఎలా గేమ్ ఆడుతున్నారు నా మీద అంత పేరు ఉన్న వ్యక్తి గేమ్ ఆడుతుంటే పేరు ప్రఖ్యాతులు వ్యక్తి ఆడారా ఆడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది ఏడ్చాను కూడా మీకు చెప్ప ఓపెన్ హార్ట్ అన్నారు కాబట్టి చెప్పాలి చాలా ఏడ్చానండి అండ్ ఆయన కాళ్ళ మీద పడి కూడా ఏడ్చాను నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదు కదా చిన్న నుంచి చాలా కష్టపడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా అలా అలా నా అంత నేను ఎదుగుతూ వస్తున్నాను నేను ఏం తప్పు చేశానని మీరు నన్ను టార్గెట్ చేశారు టార్గెట్ చేశారని చెప్పేసి అడగడం కూడా జరిగింది అంటే అంత డైరెక్ట్గా అడగలేదు కానీ నేను ఏం తప్పు చేశానండి అన్నట్టుగానే అడిగాను ఆ భావం వచ్చేటట్టుగా అడిగాను అంతే బాధపడ్డాను బాగా బాధపడ్డాను ఎవరైనా ఇప్పటికీ పర్వాలేదు అక్కడక్కడ ఒక్కొక్క సినిమా వస్తుంది అది కూడా రాని అయిపోతుంది సార్ ఇప్పుడు మీరు మనసు విప్పి చెప్పారనుకోండి మీరు ఏమిటో తెలుసుకుంటుంది మొత్తం సమాజం కాదు ప్రజలు కూడా తెలుసు తప్పకుండా మనసు మార్చుకున్నాడా ఇప్పటికీ నాకు అనిపించలేదు ఇంకా అలాగే కొనసాగుతోంది మేమైనా ప్రయత్నం చేస్తాం నాకు ఎలా పెట్టి ఉంటే అలా జరుగుతుందండి నాకు అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడతారండి ఎంతమంది ఆర్టిస్టులు ఎంత పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఎట్లాగైతే రెస్పాండ్ రెస్పాన్స్ వస్తుందో నా అలాంటి చిన్న ఆర్టిస్ట్ ఎక్కినప్పుడు కూడా నేను ఎక్కినప్పుడు కూడా అదే చిన్న పెద్ద అని కాదు టాలెంట్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక మీలో ఒక టాలెంట్ ఉందని గుర్తించాం కనుక ఈ ప్రోగ్రాం కూడా ఇన్వైట్ చేశాం కదా సో సేమ్ థింగ్ అవతల వాళ్ళు కూడా అదే గుర్తించి ఎంకరేజ్ చేయాలి కానీ చిన్న పెద్ద ఎవరైనా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిందే కదా అవును సార్ పుట్టుకతోనే అన్ని విద్యలతో పుట్టరు కదా సో అట్లా జరిగిందండి అంటే సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి మీకు ప్రతిబంధకాలు ఉన్నాయి అదే కదా కొంచెం సో ఇప్పుడు నికరంగా తేలింది ఏంటంటే అంతేగాని మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అవడం వల్ల కాదు అది కూడా ఒక కానీ సినిమాల్లో చాలా వాళ్ళ ఐ మీన్ సినిమా పడిపోతే ఉంటుంది టీవీ ఆర్టిస్ట్ టీవీ ఆర్టిస్ట్ అని పడుతుంది మిమిక్రీ అంటే అయితే మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎక్కువ షోస్ చేయడం వల్ల ఎక్కువ హైప్ రావడం వల్ల అందరూ మిమిక్రీ ఆర్టిస్ట్ లు గాని లేదంటే ఏదన్నా ఏ జాబ్ చేసేవాళ్ళు ఆ జాబ్ చేసేవాళ్ళు కాసేపు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు నేను అట్లా కాదండి అక్కడే ఉండి ఇంకా ఏం చేద్దాం ఇంకా ఏం చేయాలి ఇప్పుడు సపోజ్ నాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి మీరు నా టెన్ మినిట్స్ స్లాట్ నేను చేసేసి వెళ్ళిపోవచ్చు లేదా నేను ఒక హాఫ్ అన్ అవర్ చేస్తానండి అని చెప్పేసి ఆ శివ సరిపోతుంది హాఫ్ అన్ అవర్ అని అన్న తర్వాత హాఫ్ అన్ అవర్ చేసి వెళ్ళిపోవచ్చు బట్ నేను అట్లా కాకుండా హాఫ్ అన్ అవర్ చేసి అక్కడే ఉంటాను ఇంకేమైనా వాళ్ళకి అవసరం పడుతుందా ఎక్కడైనా గ్యాప్ వస్తే సడన్గా ఖాళీగా ఉండకుండా వేదిక ఏదన్నా చేద్దామని లేదు నేను మిమిక్రీ చేస్తాను స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటాను డ్యాన్స్ చేస్తాను ఇవన్నీ చేయాల్సిన ఉంది మీరు పిలిచింది నన్ను మిమిక్ చేయడానికి బట్ ఇవన్నీ చేస్తాను అనమాట అంటే ఏదో ఒక విధంగా అందరినీ ఎక్కువ ఆనందింప చేయడానికి ఎక్కువ ఆనందింప చేయడానికి ప్రయత్నిస్తానండి అలాంటి మెంటాలిటీ కానీ సినిమాల్లో ఏంటంటే అన్ని క్యారెక్టర్లు ఇప్పుడు బిలన్ వేసిన వాళ్ళు కూడా మామూలు సైడ్ క్యారెక్టర్లు వేసిన వాళ్ళు అందరూ కూడా హీరోలుగా కూడా ఈ రోజు సందర్భాలు ఉన్నాయి మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వటం వల్ల హీరో ఎందుకు కాలేకపోతున్నారు ఒక ఒక సినిమాలో చేశారు కదా సార్ ఫస్ట్ సినిమా పెట్టి కాలేజ్ బాయ్సా ఫస్ట్ సినిమా పెట్టలు దొరండి చాలా చిన్న క్యారెక్టర్ అది చూసి ఇంత బాగా చేశాడేంటి అబ్బాయి అని చెప్పేసి మళ్ళీ నాకు అతను అదే సానయాదిరెడ్డి గారు మూడు సినిమాలలో అవకాశం ఇచ్చారండి బ్యాచ్లర్ సినిమాలో చాలా డిఫరెంట్ మ్యాన్ చాలా గమ్మత్తుగా ఏంటంటే అదృష్టం ఏంటంటే అది క్లిక్ అయింది సినిమా క్లిక్ అయ్యేసరికి నా టాలెంట్ బయటపడింది నా నా యాడ్ టీవీలో రావడం అవన్నీ చూసి పోకూరి బాబురావు గారు ముప్పల్లని శివ గారు వెంటనే పిలిపించి నన్ను అమ్మాయి కోసం చిత్రంలో నలుగురు హీరోలు అనుకున్నాం అందులో నువ్వు ఒక హీరో వినీత్ రవితేజ ఆలి మీరు అని చెప్పేసి చెప్పాను సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీనా అనేసరికి అమ్మూ చిరంజీవి గారు రజనీకాంత్ గారు అమితాబ్ బచ్చన్ గారు వెంకటేష్ గారు రాఘరచన్ గారు ఇలా పెద్ద పెద్ద హీరోలతో చేసిన హీరోయిన్ ఆమెతో నేనా అని చెప్పేసి అనుకున్నాను అప్పుడు వన్ ఆఫ్ ద హీరోగా అమ్మాయి కోసం చేశాను దాని తర్వాత ప్రేమ సెకండ్ హీరోగా రంభ నీకు ఊ సెకండ్ హీరోగా అంటే ఇలా చేసుకుంటూ వచ్చాను స్టార్టింగ్లోనే అలాంటి మంచి క్యారెక్టర్లు పడ్డాయి దాని తర్వాత నువ్వే నెగిటివ్ రోల్ నిరీక్షణ నెగిటివ్ రోల్ అది కూడా మంచి ఇటు సినిమా దాదాపు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది మనసంతనువే అట్లా చేసుకుంటూ వచ్చానండి బట్ ఆనందం ఈ వసంతం స్టాలిన్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను అవును వాళ్ళు ఇది ఇష్టపడ్డారులో కమెడియన్గా ఒక డిఫరెంట్ రోల్ చేసుకుంటూ వచ్చాను మంచి మంచి పాత్రలు పడ్డాయి బట్ ఎవరి గ్రాఫ్ అయినా కూడా పైకి వెళ్ళాలి నా గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది ఓకే సార్ అంతేగా అండి ఇవన్నీ తెలుసుకునేసరికి టైం పడుతుంది అండి నాకు ఇంకా చాలా చిన్న జ్ఞానదంతం రాలేదా అంతే సినిమా రాలేదు సో నా వర్క్ ఏంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి అంటే పెద్దలు చెప్పిన మాట ఏంటంటే నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ నీ పద్ధతిలో ఆ పని మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు ఎంకరేజ్మెంట్ రావాల్సింది పోయి అదర్వైజ్ మిమ్మల్ని తొక్కేస్తున్నారు సో దానికి అనుగుణంగా మీ వివాహం మార్చుకోవాలి ఆ ఆ సో సో అధిగమించలేరా లేదండి అంత శక్తిశాలి అంటే సినిమా పరిశ్రమ మొత్తానికి అంత శాసించగల శక్తిశాలి అట్లా సో అంటే సినిమా రంగానికి అట్లా అంటే ఇప్పుడు నేను చాలా సినిమాలు చేస్తున్నాను అవన్నీ కూడా ఆపగలిగేవాడు కదా అంటే మంచి క్యారెక్టర్స్ మంచి బ్యానర్లు రాకుండా మాత్రం అడ్డుకుంటున్నాడు తన కాంబినేషన్లో వచ్చినప్పుడు ఓహో తన కాంబినేషన్లో వస్తాయి అంటే నేను ఎప్పుడు కూడా ఏం ఆలోచించానంటేనండి ఎవరు ఎంత ద్రోహం చేసినా ద్రోహం చేసే వాళ్ళకన్నా ఏదో ఒక రోజు తెలియకపోతుందా గ్యాస్ కొట్టేవాడేవాడు ఆర్టిఫిషియల్ గా మాట్లాడి ముందు మాట్లాడి వెనక తిట్టేవాడేవాడు లేదు ముందు వెనకాల ఒకేలాగా ఉండేవారు ఎవరు అని వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు అర్థం అవుతుంది ఇంకా అంతేనండి అంటే ఈ జన్మకి నాకు ఇంతే అనుకోవాలి నెక్స్ట్ జన్మలో అన్న నేను కూడా కొంచెం కాకా పట్టడాలు కొంచెం డ్రామా చేయడం అదంతా మామూలుగా దాంట్లో ఏమంత పెద్ద ఆశ్చర్యంగా అది మామూలే అన్నప్పుడు నాకు అది రాదు కాబట్టి ఇలా అబ్బలా చేస్తాను సిన్సియర్ గా వర్క్ చేస్తాను హార్డ్ వర్క్ చేస్తాను ఎంత మాత్రం నమ్ముకున్నారు మిగతా లేవు అసలు ఫస్ట్ అసలు ఈ లైన్లోకి రావాలని మిమిక్రీ లైన్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు అంటే ఏదో ఒక ప్రేరణ ఉండాలి కదా స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు చదువుకుంటున్న రోజుల్లో నా డ్రిల్ పీరియడ్ అట్లా ఉన్నప్పుడు మాస్టర్ రాకపోతే గ్రౌండ్ వదిలేసేవారు ఆడుకోమని అప్పుడు అక్కడ కొన్ని జంతువులు అవి అని తిరిగేవి ఇవన్నీ తిరిగేటి వాటితో నేనేం చేసేవానంటే కూర్చొని అవి ఎలా ఆరుస్తున్నాయి ఎలా పరిగెడుతున్నాయి దాని వెనకాలను నేను పరిగెడుతూ అలా ఆర్చేవాన్ అనమాట కుక్ అని కొట్టినట్టే మళ్ళీ ఎలా ఏడుస్తున్నా కుక్ అయితేనేమో కొట్టగాని అదే ఏడుస్తుంది ఎలాగనే పంది అయితే పిగ్ అది ఎలాగంటే మళ్ళీ నేను అలాగే అనేవాడిని మా ఇంటి పక్కన మా మామిడి చెట్టు మీద రామచిల్లి మన కోకిల ఉండేది అది రెగ్యులర్ గా ఆ సీజన్ లో వచ్చేది అది ఎలా అరిస్తే నేను అలా ఆరిచా నేను ఎలా అరిస్తే అది అలా అర్చేది సో మాట్లాడుకుంటూ అది నాతో మాట్లాడుతుందేమో అని ఆ చిన్నతనంలో నేను అలాగే అన ఇదంతా నాకు మిమిక్రీ అని తెలియదండి తర్వాత మా స్కూల్ ఆన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చి ఆయన పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ శబ్దం చేస్తున్నప్పుడు అందరం పైకి ఆశ్చర్యంగా చూసాం ఏంటిది అని చెప్పేసి అప్పుడు అందరూ విపరీతంగా చెప్పలు కొడుతున్నారు నేను ఆ స్టేజ్ కి ముందట కింద కూర్చున్నాను మళ్ళీలో సో అందరూ చూసి చెప్పలు కొడుతూ ఉంటే నేను కూడా ఆశ్చర్యపోయాను అది నిజంగా నుంచి వస్తుందా అని చెప్పేసి చూశాను అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయిందండి ఓహో ఇది ఒక కళ దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంత చెప్పలు కొడుతుంది పాపులారిటీ వస్తుంది సో నా ముందు మీరు మెచ్చుకున్నారు అనుకోండి వెంటనే నాకు మీతో మళ్ళీ మెప్పు పొందాలనే పడిపోతుంది అనమాట నేను కూడా ఏదైనా మంచి పని చేసి మీతో మెప్పు పొందాలా అనే ఒక ఆలోచన ఇంతమంది చప్పలు కొడుతున్నారు అతనికి నేను కూడా అలా చప్పలు కొట్టించుకోవాలి అని చెప్పేసి నేను ఇంకా దాని మీద సాధన చేయడం మొదలు మొదలుపెట్టానని అట్లా అట్లా నా స్కూల్ యాన్యువల్ డే అప్పుడు డ్యాన్సులు చేయడం అప్పుడే నేను అమ్మాయిలాగా చీర కట్టుకొని స్వాతి ముత్యంలో రాధిక గారి అదే సువి సువి సాంగ్ కమలాసన్ గారి రాధిక గీటప్ రాధిక గారి గేటప్ వేసి అట్లా చేశాను అండ్ నెక్కర్ మీద రాక్షసుల సినిమాలో చిరంజీవి గారు అచ్చా లా లా అని ఒక సౌండ్ వస్తుంది అలా పోస్తుంది అనమాట దానికి అలా స్లో మోషన్ అంత చిన్న వయసులో స్లోగా అలా రావాలనేది నాకు ఎలా తెలిసిందో ఏంటో తెలియదు అండి అంతవరకు ఎవరిని చేసేటప్పుడు ఎవరు ప్రేరణ అయితే చేసేటప్పుడు కూడా చూడలేదు ఎవరు చెప్పలేదు కూడా నా అంత నేను ఆ సౌండ్ రాగానే అలా స్లో మోషన్ ఇచ్చాను అండి అలా వచ్చాను ఆర్టిస్ట్ సో దాంతో విపరీతంగా క్లాస్ పెట్టాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ సో అక్కడి నుంచి ఇంకా ఆ చప్పట్లు విన్నా ఇంకా ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో పెరిగిపోయింది దాంతో హన్మకొండ వచ్చాను వరంగల్ వచ్చి మా పెద్దకే వాళ్ళ పెద్ద బాబు గారు దగ్గర ఉంటూ అక్కడ ఒక నెల్లూర్లో ప్రవీణ్ చంద్ర గారు అని పరిచయం అయ్యారు ఆయన దూరదర్శన్లో నాకు అవకాశం ఇప్పించి ఆయన బ్యా బామర్ది క్యారెక్టర్ చేయించి దానికి ఒక చిన్న సాంగ్ డైలాగ్స్ అంటే పర్యావరణ గురించి వచ్చేటట్టుగా అది అక్కడ నుంచి మళ్ళీ ఆయన శంకర్ సారంగ పని గారులని కీర్తిశేషులు ఆయన వాళ్ళ ఆర్కెస్ట్రాలో అప్పు చెప్పాడని అండి తీసుకెళ్ళి అప్పుడు ఆయన అన్నాడు అనమాట ఒక మాట వీడు యాక్టింగ్ ఈ డ్యాన్స్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అంటే అప్పుడు యాక్టింగ్ లేదండి అప్పటి ఈ డ్రామా మీద డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది బట్ వీడిలో టాలెంట్ మిమిక్రీ టాలెంట్ మాత్రం విపరీతంగా ఉంది ఇది వీడు బయటికి తీసుకు బయట తీసుకొచ్చుకుంటే బయట తీసుకొస్తే మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపో నువ్వు అని చెప్పి చెప్పేసి వాళ్ళ చేతిలో అక్కడ నుంచి వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తూ 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 కొన్ని వందల వేల ప్రోగ్రామ్ చేశానండి అక్కడి నుంచి హైదరాబాద్ రావడం సానయాదరెడ్డి గారికి పరిచయం చేయించడం సానయాద రెడ్డి గారు వెంటనే ఆయన సినిమాలు తీసుకొని అక్కడి నుంచి బాబురావు గారు అమ్మాయి కోసం ఆనందం రెడ్డి అవునండి తీసుకురావడం కానీ ఎంకరేజ్ సినిమా రెడ్డి గారు దాని తర్వాత ఎక్కువ నాకు అంటే అంత పెద్ద క్యారెక్టర్ నన్ను నమ్మి నాలో టాలెంట్ ఉందని నమ్మి చేతిలో పెట్టింది అంటే పెద్ద క్యారెక్టర్ అంటే బాబురావు గారు పోకురి పోకూరి బాబురావు ఈతర ఫిల్మ్స్ ఇంకా అది చూసిన అందరూ ఇంకా టప టప బుక్ అయిపోయినాయండి దాదాపు ఇప్పుడు నూరు సినిమాలు సో హైదరాబాద్ రాకముందు జిల్లాలో ఏమి ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్స్ మీకు మీరు ఎక్కువ ఏది ప్రదర్శ ప్రదర్శించేవాళ్ళు ఏమేమి క్రీ ఈ జంతువులు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది తర్వాత ఆర్టిస్టుల డ్యాన్స్ రామారావు గారు ఎలా చేస్తారు నాగేశ్వర గారు ఎలా చేస్తారు ఇలాంటివి కొన్ని జోక్స్ పేపర్ చూసుకుంటూ జోక్స్ చెప్పేవాని అనమాట సో ఆ చిన్న చిన్న జోక్స్ గణపతి నవరాత్రులకు ఎక్కువ చేసేవాన్ని పక్షులు చేసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు సపోజ్ ఒక దారిలో పిల్లి పంది పండుకుందండి దారిలో పిల్లి వెళ్తూ వెళ్తూ ఆ పిల్లి మామూలుగా ఒక ఇంటిని చూసింది ఇంటిని చూసి ఇంట్లోకి రావాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇంట్లోకి రావాలని అడుగుతుంటే పాలు తాగడానికి అడుగుతుంది చూసారా ఎంత బాగా మర్యాదస్త్రాలో మీ ముందు చెప్పాలంటే నాకు కొంచెం తరబడుతున్నాను ఒక పిల్లి ఒక ఇంటి దగ్గరికి వచ్చేసి నేను మీ ఇంట్లోకి రావాలా పాలు వెళ్ళొచ్చా అని అడుగుతున్నా అది కొంచెం పిల్లి వచ్చేసి హిందీ మాట్లాడుతుంది అనమాట కుక్క ఇంట్లో పెరుగుతుంది కాబట్టి ఇంట్లో అంతా కూడా తెలుగు ఇంగ్లీష్ అండి వచ్చేసి బయట తెలుగు అనమాట పిగ్ బయట కాబట్టి తెలుగు తెలుగు సో అంటే తప్పగా అనుకోదు సో పిల్లి వచ్చేసి అడుగుతుంది అనమాట ఇంటి ముందుకు వచ్చి అడుగుతుంటే వాళ్ళ ఇంట్లో కుక్క బయటకు వచ్చింది అనమాట ఎక్కడికి వస్తావు అని చెప్తుంది బొమ్మ అంటుంది అనమాట ఆ బొమ్మ అన్నా ఇంగ్లీష్ లో గో అంటారు కదా ఈ అనేసరికి సరే నువ్వు చెప్తే పోతానా నేను పెద్ద నువ్వేదో నువ్వు నా లాగనే వాళ్ళ ఇంట్లో ఉండే దానివే అని చెప్పేసి ఈ పిల్లి అక్కడే దారికి అడ్డంగా అంటే గడప అడ్డంగా ఇంటి ముందు కూర్చుంటుంది అప్పుడే దారిలో పంది వెళ్తూ వెళ్తూ ఆ పిల్లిని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట నేను అవతల పక్కకి వెళ్ళాలి లే అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నానమాట లే లే అని అంటుంది పిల్లి పిగ్ ఎలా అంటుంది ఈ విధంగా చేస్తూ వచ్చారు చాలా అప్లాజ్మెంట్ వచ్చేది వెహికల్స్ కూడా ఎలా మాట్లాడతాయి దొంగలు దొంగతనం చేశారనగానే పోలీస్ వ్యాన్ వస్తుందండి మామూలుగా ఎలా వస్తుందంటే ముందుగా వాళ్ళని పారిపోండి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది అనమాట ముందే చెప్తుంది సిగ్నల్ ఇస్తుంది అనమాట మేము వస్తున్నాము మీరు పారిపోండి పారిపోండి పోలీసు వెహికల్ అదే అంబులెన్స్ అనుకోండి ఎందుకంటే హాస్పిటల్ బిల్ వేయాలి కదా రా రా అని తీసుకెళ్ళిపోతుంది తర్వాత బిల్ వేసిన తర్వాత వాడి పని అయిపోయిన తర్వాత బయటికి పంపించేది అంటే తీసుకొచ్చి పడేసే వెళ్ళిపోతున్నారు ఇట్లా వెహికల్స్ మీద కూడా వెహికల్స్ కూడా మాట్లాడతాయి మరి మనం అర్థం చేసుకోవాలని కూడా చెప్తూ చెప్తుండే హీరోల్ని ఎవరిని ఫస్ట్ టార్గెట్ చేశారు మీరు అంటే మీ మిమిక్రీ కోసం మిమిక్రీ కోసం రామారావు గారు కృష్ణ గారు నాయశ్వరావు గారు రామారావు గారు ఎక్కడ బయట ఎక్కువ చేసారా చేశానండి చేశారా చేస్తుంటాను ఈ మధ్య కూడా వాళ్ళు డాన్సులు మాత్రం బాగా చేస్తారు అవునండి బాలేబాబు గారు కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతుంటారు కోపన్ చేస్తాడేమో అనుకోని మళ్ళీ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బాబు గారి దగ్గరికి వెళ్ళి ఎందుకైనా ఎందుకన్నా మంచి ఏం చేశారు మీరు కూపన్కి వస్తారేమో అని చెప్పేసి సార్ అన్నగారు తప్పుగా అనుకోకండి నాన్నగారిని ఇమిటేట్ చేశారంటే అదే బుద్ధి మీ టాలెంట్ మీ చూపించుకున్నారు దేమీ తప్పలేదు మీరు బాగా చేశారు చాలా బాగా చూసారు అని చెప్పేసి వెళ్ళరు నాటకాన్ని అద్భుతంగా చేశారు మీరు కీపిటప్ అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అమ్మాయ ఆయన ఆయన ఎదురు కూడా చేశారు ఇప్పుడు ఆయన లేదండి అది నేను ఇంకా నాకు వద్దు జీవితం మీద ధైర్యం దాంట్లో ఆయన ఆయన ముందు ఆయన్ని చేయలేదు నేను పెద్ద పెద్ద ఆర్టిస్టుల ముందు పెద్ద పెద్ద వాళ్ళని చేశాను ఈవెన్ రీసెంట్ గా కూడా చిన్న అవార్డు ఫంక్షన్ లో ధర్మ ఆయన జమ్మారెడ్డి బదురాజే గారిని జనరల్ అవార్డు ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు తమారెడ్డి అక్కడ కాకనే ఇమిటేట్ చేసేది సో అట్లా చాలా మందిని చేశాను ఇక ఇంకా రాజకీయ పరంగా పోతేనైతే ఇంకా పెద్ద పెద్ద లిస్టే ఉంది నాకు అంటే బాలకృష్ణ విష్ణు కంటి చూపుతో చంపేస్తాడని భయవసి ఉంటుంది కంటి చూపుతో చంపేస్తారని చెప్పేసి కాల్ చేయటం ఏదో చేసి పాపం కాల్చర్ లేండి కంటి చూపుతో చంపేస్తారు అది మరుగారు ఏమి చూచారు మీరు ఒక వైపే చూసావ్ రెండో వైపు చూడకు అని అన్నాడు అనుకోండి అయిపోయింది అక్కడనే అయిపోతుంది అసలే ఒకడు ఉన్నాడు శత్రువు మళ్ళీ ఇంకొకరు అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా కష్టాలు పడి పైకి వచ్చారు కదా చాలా అండి చాలా ఇంత అదే అదేంట కానీ పేరు మాత్రం చాలా ఫాస్ట్ గా వచ్చింది అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా సినిమా నటుడుగా అనే కన్నా కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా ఫాస్ట్ గ్రోత్ వచ్చింది అంతేనా అవునండి దానికి కూడా లేకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయండి రోజులో ఒక సమోసా రెండు సమోసాలు తిని నీళ్ళు ఎక్కువగా తాగి ఎవరింట్లో రోజు ఫంక్షన్ ఉంటది లేదంటే ఎవరింట్లోకి వెళ్తే ఈ రోజు అన్నం దొరుకుతుంది ఆ రేంజ్కి వెళ్ళిపోయాను అంటే అట్లా పిలవకుండా వెళ్ళారు ఎవరింటికన్నా ఫ్రెండ్స్ ఇంటికి చాలా వెళ్తుండే ఆకలికి మా చిన్న ఇంటికి ఎక్కువ వెళ్లేవాన్ని అట్లా కాదు వాళ్ళు కరెక్ట్గా అన్నం ఊళ్ళో జరుగుతున్నా వెళ్ళానండి అక్కడ దాకా ఎందుకండి నేను మౌలాల్లో ఒకరింట్లో ఉంటున్నప్పుడు లిఫ్ట్ అడుక్కుంటూ లిఫ్ట్ అడుక్కుంటూ బంజరాయిల్స్ దాకా వచ్చి గేట్లో నుంచి అన్నపుర్ణ స్టూడియో గేట్లో నుంచి వెళ్ళాను లోపలికి వెళ్ళాను సినిమా పేరెందుకు కానీ ఓపెనింగ్ ఆ సినిమా ఓపెనింగ్ అయింది అయిన తర్వాత కంటిన్యూ షూటింగ్ జరుగుతుంది జరుగుతుంది మధ్యాహ్నం అంటే అవకాశం కోసం వెళ్ళాను మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు అందరు కూర్చున్నారు కూర్చుంటే నేను అతి కష్టం మీద ఇంకా ఆకలి తట్టుకోలేక పొద్దునుంచి టిఫిన్ చేయలేదు ఏం చేయలేదు అందులో మళ్ళీ లిఫ్ట్ అడుకుంటూ లిఫ్ట్ అడుకుంటూ వచ్చాను ఎండాకాలం లిఫ్ట్ తీసుకుని అట్లా వచ్చి సో భోజనాన్ని కూర్చుంటే ప్రొడక్షన్ అతను లేపేశాడు నువ్వు ఆర్టిస్ట్ అండి ఇచ్చారా క్యారెక్టర్ ఇందులో అర్థమైపోద్ది కదండి ఫైల్ ఉండి ఆ ఫోటోలు తెలిసిపోతుంది ఎవరు నువ్వు అని అనేసరికి ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను ఇచ్చారా అవకాశం అంటే లేదా అంటే వచ్చి తర్వాత కూర్చోండి మీరు లేవండి ఇంకా తర్వాత కూర్చోండి అంటే అర్థమైపోయింది అనుకొని ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బాధతో వచ్చేసాను అదే ఆ రోజు లేదండి ఇంకా మళ్ళీ అలా మళ్ళీ ఇంటికి వచ్చేసాను దగ్గర మాత్రం లేదు ఇంటి దగ్గర అంటే ఇక్కడికి హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ లో కాదండి ఇంటి దగ్గర లేని పరిస్థితి ఎప్పుడు అంటే అక్కడ అది సరే ఇప్పుడు నుంచి వచ్చి మౌలాం నుంచి వచ్చినప్పుడు కూడా అంత సీన్ లేదు బట్ ఎవరి ఇట్లా అయితే ఉంటున్నా వాళ్ళు కొంచెం ఏదో పెడతారు కదండి అట్లా అట్లా అనమాట ఇక్కడ మళ్ళీ నేను మిమిక్రీ శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాను ఆయన రూమ్ అంతా నీట్గా ఊడ్చి తూడ్చి ఆయన షీల్డ్స్ అన్ని నీట్గా తూడ్చిపెట్టి ట్యాప్ వచ్చినప్పుడు నీళ్లు బట్టి పెట్టి ఆయన వచ్చేసరికి అన్నం వండి పెట్టి చక్కగా అనిపించుకొని ఆయనతో పాటు కూర్చొని ఆయన కూడా రాగానే అరే నేను చేసేవాన్ని కదా నేను నువ్వు అన్నం చేసి పెడితే అది సరిపోయేది కదా నేను వచ్చి కర్రీ చేసేవాన్ని లేదా నువ్వు ఏదైనా చేసి పెడితే నేను వచ్చి చేసేవాని అంత మంచితనంతో చూసుకున్నారు అట్లా ఆయన దగ్గర ఉండి కొన్ని రోజులు బట్ ఎంతైనా ఎన్ని రోజులనే ఉంటామండి ఉంటావండి ఆయన దగ్గర కూడా అట్లా కొంత కొంతకాలం కొంత కొంతమంది దగ్గర అలా వండుకుంటూ వచ్చానండి సో అన్నపూర్ణ స్టూడియోలోనే అన్నం పెట్టలేదు వేరేమో అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ స్టూడియోలో అన్నం పెట్టలేదు అంటే మళ్ళీ అది వేరే దగ్గర మేనేజ్మెంట్ కి సంబంధం మేనేజ్మెంట్ కి సంబంధం లేదు ఇందులో నాగేశ్వర గారికి సంబంధం అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా ఓపెనింగ్కి వెళ్తే ఒక ప్రొడక్షన్ సంఘటన పెట్టలేదు సో ఇవన్నీ బాగా గుచ్చుకున్నాయి అందుకే రాటు తెలియదు కష్టపడాలి కష్టపడాలి కష్టం ఎందుకు రాటు తెల్ల ఇంకా సెన్సిటివ్గా ఎందుకు ఉన్నట్టు అది తెలియదు అండి ఈ వాటికి రాటు తెలిపోయి ఉండాలి కదా ఇన్ని డక్క ముక్కిలు తిని ఆకలితోటి అల్లాడిపోయిన రోజులు ఉన్నప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఒక రివల్యూషనరీ క్యారెక్టర్గా తయారవ్వాలి కరెక్టే బట్ ఎందుకో మరి నాకు రాలేదండి అది ఇంకా ముందు కూడా రాదేమో ఇంకా అలాంటి సిచువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడున్న సౌఖ్యాలు కూడా పోతాయో అని మళ్ళీ దానికి అది గుర్తుకొచ్చి పెరిగితాను వచ్చి ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని ధైర్యం చేసి నేను ఫైట్ చేస్తాను అండి బాగా పీక్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎంతకైనా తెగిస్తాను చావడానికైనా సిద్ధమే బట్ వీలైనంత వరకు నైన్టీ నైన్ చేస్తారు పర్సెంట్ అవైడ్ చేసి ఎందుకు అంతే అండి మంచి పేరుతోనే చావాలి మంచి పేరు తెచ్చుకున్నాం అన్నం లేని రోజుల నుంచి వెళ్ళి ఇప్పుడు అన్నం ఉంది కదా మనము పది మందికి హెల్ప్ చేస్తున్నాం మంచి కార్యక్రమాలు చేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఇంత చిన్న ఏజ్లో ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు ఈ అవకాశం ప్రేక్షకులు ఇచ్చారు ప్రజలు నన్ను చప్పలు కొట్టి ఆశీర్వదించి ఎంకరేజ్ చేశారు మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో ఇంకా ఎందుకు సపోజ్ ఎందుకు ఎంతకాలం పోరాటం అది అసలు విషయం గొడవ చేసుకోవాలంటే ఎంతైనా చేసుకోవచ్చండి ఎన్నో గొడవలు చేసుకోవచ్చు కావచ్చు ఆ డూతో కూడా గొడవ పడవచ్చు తో కూడా గొడవ పడవచ్చు ఎన్నైనా చేయొచ్చు బట్ దాంతో ప్రయోజనం లేదండి అక్కడ మార్క్ రిమార్క్ పడిపోతుంది అమ్మ విషయంలో ఏంటి బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఎందుకు ఉంది మీకు కష్టం మా అమ్మ పడ్డ కష్టం చూడలేక మా అమ్మ మమ్మల్ని ఎలా కనిపించింది అనేది ఆ అనుభవించిన బాధ మా అమ్మనే కాదండి ఎవరమ్మ అయినా కూడా నాకు చాలా ఇష్టం ఎట్లాగంటే ఫుడ్ లేని టైంలో అంటే మంచిగా బ్రతికామండి మా నాన్నగారు ఇంకా అనారోగ్యంతో బెడ్ మీద పడిపోయి ఆయన చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మా అమ్మ అక్కడిక్కడ అప్పుసప్పు చేసో లేదంటే వస్తువులు అమ్మో అలా మెడలో ఉన్న గోల్డ్ అవన్నీ కూడా అమ్మేసి మళ్ళీ ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముతూ వస్తే ఆఖరికి మా నాన్నగారు చనిపోయిన ఏదైతే బల్ల ఉందో జ్ఞాపకార్థంగా పెట్టుకుని దాని మీద పడుకునేది మా అమ్మ ఆ చెక్క బల్ల అది వుడ్ అవును అది కూడా కొట్టించి అమ్మేసిందండి సో అలా అమ్మి అన్నం పెట్టిందండి అప్పుడు మేము ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాం కానీ కొంచెం 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 రీచ్ అవుతుంది అనమాట తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చాను అన్నం లేదు ఏం లేదు సరే అని చెప్పేసి మా అమ్మ ఉంది మళ్ళీ నేను గిన్నెలు చూసుకున్నాను మళ్ళీ వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసరికి ఏరా అప్పుడే అన్నం తిని వచ్చేసావా అంటే తినలేదురా అది అన్నాను అంటే తిన్నానని చెప్పాను ఆ తిన్నాను రా అయిపోయింది ఏ అబద్ధాలు చెప్పు వాడి కొంచెం తెలుసు సిచ్యువేషన్ సరేనా తింటే తిన్నావా నాతో పాటు కంపెనీ దూరా అని చెప్పేసి వాడు తీసుకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నాడు నేను అన్నం కలుపుతున్నాను నోట్లో పెట్టుకునే టైంకి నాకు మా అమ్మ నేనంటే మా ఫ్రెండ్స్ ఇంట్లో తింటున్నాను మరి మా వాళ్ళు ఇంట్లో తింటది సో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు లేదా అక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చు కానీ మా అమ్మ ఏమి వంటదంటే వాళ్ళని ఒక ఇంటికి ఇచ్చేసాం కదా బిడ్డ ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోవద్దు వాళ్ళని ఇష్టపోవద్దు అల్లు అల్లుడు ముందు పోతుంది కోడల ముందు పరుగు పోతుంది అని చెప్పేసి అంటదనమాట సో ఇవన్నీ కూడా నాకు వంట పట్టినాయండి ఆ ముద్ద అక్కడనే మళ్ళీ వదిలేసాను వదిలేసి ఏడుస్తా ఉంటే వెంటనే మా ఫ్రెండ్ ఉండి ఎందుకు రా అంటే లేదరా నేను ఇక్కడ అన్నం తింటున్నాను బానే ఉంది మరి మా అమ్మ ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తింటుంది మా నాకంటే ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఈ వయసులో మా అమ్మకి ఇంకెవరు ఉంటారు ఫ్రెండ్స్ సో అసలే చాలా మోమాట వస్తారు మా అమ్మ ఇంటికి వెళ్ళి అన్నం తింటది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను ఫీల్ అయిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్ ఉండి లేదరా నువ్వేం ఫీల్ కాకు నీకు మంచి రోజులు వస్తాయి నువ్వైతే ఇప్పుడు తిను అని చెప్పేసి అని అన్నం పెట్టాడు ఆనంద్ తిని తినకుండా తిన్నాను దాని తర్వాత ఇంకా చాలా కోపం వచ్చేసి నా మీద నాకే కోపం వచ్చేసి మా ఊర్లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని ఉంది అక్కడికి వెళ్ళి ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాను ఆఫీస్ ఊడవడం తోడవడం కుండల్లో నీళ్ళు తీసుకొచ్చి పెట్టడం ఫ్రిడ్జ్లో అప్పుడు ఎయిత్ టెన్త్ చదువుతున్న సమయంలో అండి టైంలో బాలకార్మికుడే సో అట్లా చాలా కష్టపడి అక్కడి నుంచి మళ్ళీ అంటే అదృష్టం ఏంటంటే ఈరోజు మళ్ళీ అదే ఎన్టీపీసీలో షో చేయడం రెడ్ కార్పొరేట్ వేసి నన్ను ఆహ్వానించడం నాకు సన్మానం చేయడం అమౌంట్ ఇవ్వడం వాళ్ళు ఒక మంచి ఆ కనుక గోదావరి అవన్నీ కూడా చాలా మా అమ్మ అప్పుడు అదే స్టేజ్ మీద కూర్చొని చాలా హ్యాపీ ఫీల్ అయింది అందరూ వచ్చి కూర్చున్నారు సో అదే అదే కూడా వచ్చారు చాలా మంది వచ్చారు చాలా అట్లా నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి కోడలను కూడా కూతురు లాగా బిడ్డ అనే పిలుస్తుంది అల్లుని కూడా అల్లుడా అని పిలవదు కొడకనే పిలుస్తది పిలుస్తుంది అట్లా మెంటాలిటీ మా అమ్మది సో ఇప్పుడు మీ నా దగ్గరనే అండి అమ్మో అంటే ఇప్పుడు దాదాపు ఎనభై ఏళ్ళకి పైగా ఉందండి అయినా చాలా యాక్టివ్ గా ఉంటుంది నడుస్తుంది వంట చేయమంటే చేస్తుంది అమ్మ వంట నాకు చాలా ఇష్టం తను ఊరికి ఎలానే వేసేస్తుంది అండి ఎంతో మంది ఎన్నో కూరగాయలు అవి ఇవి చేసి అన్ని చేసి నా కూడా నాకు నీళ్లు పోసేసి దాంట్లో ఏమన్న పప్పు గింజలు వేసినా కూడా నాకు తెగ నచ్చేస్తుందండి అండి మా అమ్మ అని లేకపోతే నిజంగా బాగుంటుందని నాకు తెలీదు బట్ ఇద్దరు ఆర్టిస్టులు కూడా జేడి చక్రవర్తి గారు హీరో ఉత్తేజ్ వీళ్ళు తిని అన్న తిని కూడా అరే చాలా బాగుంది రే చాలా బాగుంది నేను అన్న ఇందులో ఏమి లేవు చూడండి ఉల్లిపాయ లేదు వెల్లుల్లి లేదు ఏమీ లేదు చూడండి కొత్తిమీర కరేపాకు ఏం లేదు అయినా సరే మీకు ఎలా నచ్చింది మరి అదే ఆశ్చర్యంగా ఉంది చాలా బాగుంది అదే మా అమ్మ జనరల్గా మిమిక్రీ ఆర్టిస్టులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది ఓకే అట్లాంటిది ఇంకొకళ్ళు చేయలేదు వాళ్ళు ఇక దాని జోలికి వెళ్ళరు మీరు ఇంకోటి ఎత్తుకుంటారు సో అట్లా మీ స్పెషాలిటీ ఏంటి నా ప్రత్యేకత అంటే అది అంటే నేను నేను అనుకునేటివి ఏంటంటే నాలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు నటుడు ఉన్నాడు డాన్సర్ ఉన్నాడు సింగర్ ఉన్నాడు ఇవన్నీ ప్లస్ అయినాయేమో అని ఒకటి అనుకుంటాను నాకు ఎక్కువ షోస్ రావడానికి కారణం అండ్ చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు సపోజ్ రామారావు గారు ఉన్నారు ఏమంటివి ఏమంటివి మహారాజా లేదంటే పైకోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది ఎవరాన శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగవచ్చా ఆ పైకోర్టుకు వెళితే ఆ పైకోర్టుకు వెళ్తే కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఎంత మార్పు ఉంటే మీ న్యాయస్థలం న్యాయం ఉన్నట్టనట్ట చెప్పండి ఎవరాన చెప్పండి ఇలా చెప్తారు డైలాగ్ అయితే అయితే డైలాగ్ చెప్తారు ఏమంటువి ఏమంటువి అనిగానే ఇలా మైక్ పట్టుకొని పై కుట్టు వెళ్తూ ఏం జరుగుతుంది ఇది ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఉండదు అవును సో నేను ఇంక్లూడ్ బాడీ లాంగ్వేజ్ సరే కొంతమంది ఆర్టిస్టులు విత్ బాడీ లాంగ్వేజ్ కూడా చేస్తున్నారు చేస్తున్నానుకుంటాను కానీ నేనేం చేస్తానంటే ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు డైలాగ్ చెప్తూ చెప్తూ మళ్ళీ దానిలో వల్ల లాస్ట్ లో ఒక కామెడీ పని చేస్తాను నా 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 స్పెషాలిటీ స్పెషాలిటీ ఏదో చిన్న మసాలా వేసి దాన్ని కామెడీగా చేస్తున్నాడు సో అట్లా వెళ్తుండు ఈ డైలాగ్ ఏం వేసి ఇస్తారు మీరు ఇది ఇప్పుడు ఏంటి అది వేరే వేరే బిట్లో చేస్తాను ఇప్పుడు మామూలుగా నేను మిగతా ఆర్టిస్ట్ చెప్పేదానికి చెప్పాను మామూలుగా ఇప్పుడు రామారావు గారు వచ్చేసి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా ఆనందిస్తుంది కానీ ఓపెన్ యువర్ హార్ట్ అన్నారు కానీ నేను హార్ట్ ఓపెన్ చేస్తే చాలా కష్టం అందుకే అలా అని అంటే ఒక డాన్స్ మూమెంట్ లేదంటే ఇంకేదో చెప్పడం అంటే అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి నటి సందర్భోచితంగా చెప్పడం అంటే సినిమా డైలాగ్ తీసుకున్నప్పుడు దానికి ఏదైనా ఒక లింక్ పెట్టడం జోక్ లింక్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటాను అనమాట అలాంటి చేస్తూ వెళ్తుంటాను అండ్ జోక్స్ కూడా చాలా మంది చెప్తా ఉంటారు ఎలా చెప్తారంటే ఒక ఆవిడ ఉంది బట్ ఆవిడ ఉంది అన్నప్పుడు హలో ఆ ఏమండి ఇలా ఉంది ఇట్లా చెప్తూ ఉంటా ఏమండి ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పూల్లో పెట్టి చూసుకుంటున్నాడంట మీరు ఉన్నారు ఎందుకు ఓస్ పిచ్చి మోహ వాళ్ళ ఆయన పూల వ్యాపారమే పొద్దంతా పూలు అమ్ముకుంటాడు సాయంత్రం మిగిలిన పూలు తెచ్చి పెట్టి చూసుకుంటూ ఉంటాడు నాది కారపొడి వ్యాపారం తెమ్మంటావా అమ్మో వద్దు లేడీ బాయ్స్ మేల్ వాయిస్ ఇట్లా రెండు కలిపి అన్నమాట అండ్ విత్ బాడీ లాంగ్వేజ్ అమ్మాయి లాగా నిలబడి అమ్మాయి లాగా మళ్ళీ పిల్లోడు గురించి చెప్తున్నప్పుడు పిల్లోడు లాగా టీనేజర్స్ అన్నప్పుడు అట్లా స్టైల్ గా అయ్యి సునీత ఏం సంగతి అదే కనబడతావు ఎక్కడ ఏం చెప్పంటావు రమేష్ ఉద్యోగం కోసం తెగిన గాలిపటలా తిరుగుతున్నాడు ఏంటిది ఉద్యోగం కోసం తగిన గాలిపటలో తిరుగుతున్నాడు అవునా మరి నువ్వేం చేస్తున్నావు నేనా గాలి పట్టణాలు పడుతున్నా ఉద్యోగం కోసం తగిన తిరిగితే గాలిపడలు అంటే లైన్ సునిత ఏం సంగతి కత్తి లాగా ఉన్నావు అంటే నువ్వు మాత్రం తక్కువ అంటే కౌంటర్ సో ఇట్లా టీనేజ్ అమ్మాయిలు ఈ మధ్య అంటే తెలుసు కదండి ఈ మధ్య లాంగ్వేజ్ ఎలా ఉన్నాయి ఏరా అంటారు అది అమ్మాయితో మాట్లాడుతున్నారు తెలియదు అబ్బాయి అది సో అమ్మాయిలు కూడా ఏంట్రా కత్తి లాగున్నావు ఇవాళ కత్తి షర్ట్ వేసినవి ఏంట్రా ఈ టైప్ లో మాట్లాడుతుంటారు అందమైన అమ్మాయి కనబడింది అనుకోండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఆహా లేత గులాబీ లాంటి బుగ్గలు దొట్టపండు లాంటి పెదాలు అలా నేడుపల్ల లాంటి కళ్ళు అని ఇట్లా చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా వర్ణించారండి అందమైన అమ్మాయి కనపడ కత్తి లాగా ఉన్నది కత్తి ఏంటో కత్తి బాక్స్ కత్తికి అమ్మాయికి సంబంధం ఉందనుకోండి మునుకుంటే కోసుకుపోతుంది అట్లా అంటే సమాజంలో జరుగుతున్నటువంటి రియల్ ఇన్సిడెంట్లు అన్ని కూడా తీసుకొని చెప్తుంటాను చాలా మంది రుబాబ్ చూపిస్తుంటారండి ఆ ఏం సంగతమిటి ఏ పదవి ఉండదు కొంచెం తయారైస్తాడు తమ్మి అరే ఇప్పుడు మొన్న టీవీలో మస్తు చేస్తున్నావు ఆ డాన్స్ గీట్స్ కూడా బాగా చేస్తున్నావు మొన్న ఒక సినిమా వచ్చింది ఏంటది ఆ మస్తు చేసినావు బాగుంది అది ఆ చ అరే ఏం లేదు మా వాడు అవలాగా రోళ్ల మీద నీతో తీసుకోపోరా వాడు అవలాగా పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాడు బాగుంది నాయమ్మడి తీసుకెళ్ళమంటాడు అలా ఉంటాడు నాయమ్మడి తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పేది కరెక్ట్ గా చెప్పాలి వాడు పిచ్చివాళ్ళగా రోల మీద తిరుగుతున్నాడు నీతో తీసుకెళ్లేదని ఉపాధి కల్పించు బయ్ అని చెప్పేసి అది అర్థం చేసుకోమని చెప్పాడు అట్లా అంటే అంటే కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు నిజంగా కూడా చాలా జరుగుతాయండి ఆర్టిస్టులకు చాలా మంది జరుగుతుంటాయి అదే మాకు పూరి జగన్నాథ్ తెలుసు కల్పిస్తా రా ఒకసారి టచ్ లో ఉండు అచ్చా రేపు ఫ్రీగా ఉన్నావా సాయంత్రం అది ఒక ఫంక్షన్ వచ్చే రాదు దానికి ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఇక్కడ పూరి జగన్నాథ్ నిజంగా తెలుసా తెలియదా తెలియదు అట్లాంటి ఎదురైన ఎప్పుడన్నా చాలా అండి పోయి చేస్తూ ఉంటాం అది ఫోన్లే అని చెప్పేసి దొరుకుతుందేమో అని చెప్పేసి కూడా వెళ్ళిన ఉన్నాయి చాలా చేశానండి చాలా ఫ్రీ ప్రోగ్రాంలు చేసి 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 ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఈ మధ్య ఏంటి టక్కన ఒక రెండు మూడు ఐటమ్స్ రాగానే టక్కన చార్జ్ చేస్తున్నారు అప్పుడు నేను అట్లా కాదండి చాలా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేశాను మేము క్రీనివాస్ గారి దగ్గర ఉండి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను ఎక్కడో అక్కడ ఇక్కడ ఎన్నో ఊర్లలో ఉండి చాలా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పటికి కూడా చేస్తున్నాను ఆ తర్వాత గుర్తింపు బాగా వచ్చి అతను ఆ అబ్బాయి ఉంటే ఆ లో చాలా హిట్ అవుతుంది ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తాడు కంపల్సరీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నవ్విస్తాడు నా నమ్మకం ఉంది అని గుర్తింపు వచ్చిన తర్వాత అప్పుడు రెమ్యునేషన్ స్టార్ట్ చేశానండి సో అట్లా ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం అంతేనా రెమినేషన్ గురించి వద్దు అంటే ఇప్పుడు ఒక ఒక రేట్ చెప్పాను అనుకోండి ఇంకో రేట్ వాళ్ళు అరే అంతేనా మొన్న మన దగ్గర ఎక్కువ తీసుకున్నాడు ఒక రేట్ చెప్పాను అనుకుంటా అందుకని ఎక్కువ తక్కువ ఏం లేదండి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఓకే తీసుకుంటుంటే ఇది బాబు మా ఇంట్లో కార్యక్రమం అది అంటే సరే మీరు ఏమి దాంట్లో అదే కార్పొరేట్ ఫంక్షన్ కదండి చూడండి మీకు స్పాన్సర్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కొంచెం కార్పొరేట్ ఫంక్షన్ అంటున్నారు వాళ్ళ స్థాయిని కూడా కష్టపడతానండి చూడండి ఆ తర్వాత పోనీ మీరు ఇంత అమౌంట్ అనండి నేను వచ్చి చేసిన తర్వాత ఇంత అమౌంట్ ఇవ్వండి కొన్ని సంపాదన సంతృప్తికరంగా కదా ఉంది అంటే మీ కుటుంబం పెద్దది అందరిని చూడాల్సిన బాధ్యత ఉంది కదా అంటే నేను సరిగ్గా సెటిల్ కాలేదండి బట్ అందరిని సెటిల్ చేశారా అంటే సెటిల్ చేయలేదు బట్ కేర్ ఫుడ్ కి అదే ఉండటానికి తినడానికి లోటు లేకుండా చూస్తున్నాం లేకుండా చూస్తున్నాను నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే పొజిషన్ లో ఉన్నాను లోటు లేదు కానీ నిలవలేదు ఒక రెంట్ ఇల్లు ఒక కారు సొంత లేదు లేదండి అదే నిలవలేదు ఇంకా అంతేనా ఇన్ని విద్యలతో పాటు ఇంకొక విద్య కూడా ఉంది జానపదం కళాకారుడు మీరు జానపద గీతాలు బాగా పాడతారు కదా పాడతానండి చాలా మంది తెలియదు అది తెలియదు అంటే జానపద పాటలు స్టేజ్ల మీద ఎప్పుడు పాడలేదండి అదే అందుకని సినిమా పాటలు పాడాను సింగర్ విజయలక్ష్మి గారితో గీతా మాధురి గారితో మాలవిక ఇలాంటి వాళ్ళందరితో పాడాను శ్రావణ భార్గవి గారు వీళ్ళంతా సునీత వీళ్ళందరితో బట్ ఫోక్ సాంగ్స్ ఎప్పుడు అదే ఒకటి మామూలు కూడా తెలియదు ఎవరికి జానపద వద్దంటే అవునండి ములాడ బోతాను అంటివే పోరగాని గుండుగాడ గీ కినంటివే కాడ దీగే కాడ ముల్లెమూటే పైలెమెడ దిగే కాడ ముల్లెమూటే పైలమే గా కరీంనగర్ జిల్లా జర్ర గుండవే పదిలమే మేఅ నీ ముఠా పదిలమే మేఅ అర మాట పదిలమే మేఅ నీ ముఠా వద్దంట ఎములాడ భోతాను అంటివే వద్దంటాడ భోతాను అంటివే పోరగాని గుండుగాడ గీకిత్తంటివే ఎక్క కాడ దిగే కాడ ముల్లమూట పైల దిగే కాడ ముల్లమూట మూట పైలమే కరీంనగర్ జిల్లా జర హుషారు గుండవే మాట పదిలమే మే అవ్వా నీ ముఠా పదిలమే మేఅ కోరడు పదిలమే అవ్వా పొలగాడు పదిలమే అవ్వా బస్సు ఎక్కగా కండటయ్య టిక్కెట్ ఇస్తాడు బస్సు ఎక్కగానే కండటయ్య టిక్కెట్ ఇస్తాడు బస్సు ఎక్కగా కండటయ్య టిక్కెట్ ఇస్తాడు ఆడు చీటి మీద గీత గీసి సేతికిత్తడే ఆడు చీటి మీద గీత గీసి సేతికిత్తడే మల్ల దిగి బొంగ నువ్వు సిల్లరడగవే అవ్వా మల్ల దిగి బొంగ నువ్వు సిల్లరడగవే సిల్లరడగకుంటే వాడు హుషారుగుంటాడే మాట పదిలమే అవ్వా నీ ముఠా పదిలమే అవ్వా పోరుడు పదిల మే అవ్వ పొలగాడు పదిల మే అవ్వా లగూడా లగూడా పిల్ల మస్తు గుందిరో జబర్దస్తు గుందిరో సిల్క్ చీర కట్టుకొని సిటీకొచ్చరు చూపుల సుదులు గుచ్చరో కమ్మల బుట్టాల పోరి కతర్నాహ గున్నది కమ్మల బుట్టాల పోరి కతర్నాహ గున్నది కుడుపల్లి సెంటర్ల కుసుంట రమ్మన్నది కమ్మల బుట్టాల పోరి కతర్నాహ గున్నది కుకడపల్లి సెంటర్ల కుసుంట రమ్మన్నది కూత నేర్సినా పోరి కూల్ డ్రింక్స్ దాగెనా కూత నేర్సినా పోరి కూల్ డ్రింక్స్ దాగెనా హౌసింగ్ బోర్డు రమ్మని ఆవులగాన్ని చేసిన శిలక నగర శిలక దీని అడ్రస్ ఏమి ఎరక ఆడన నీ బురక నేనేడన నీ ఎతక సిలక నగరు శిలక దీని అడ్రస్ ఏమి ఎరకన నీ బురక నేడన నీ యతక లగూడ హై హై లగూడ అర్ర లలాగూడ అల్లంబడి పిల్ల మస్తుంది జబర్దస్తుందిరో సిలుకు చీర కట్టుకొని సిటీకొచ్చరు చూపుల సుతులు కూచ్చరు ఇలా అత్తరు సాయపు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఇట్లా అని చాలా పాటలు పాడుతుండేవాడిని అప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు అదే వరంగల్లో ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళి వరంగల్లో అక్కడ వాడేవాళ్ళు అటు సైడ్ కొంచెం ఫోక్స్ మామూలుగా చెప్పాలి చాలా విద్యలు ఉన్నాయి కానీ ఆ విద్యల్ని వినియోగించుకోవడంలో ఇండస్ట్రీ మాత్రం వెనకబడి ఉంది అయ్యో నా అభిప్రాయం లేదు మీ అభిప్రాయం మళ్ళీ ఎందుకు వచ్చింది కోవాలా అంటే ఒకటే బాధ అండి కొంచెం ఇప్పుడు ఈ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కదా ఎంతో మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు సీనియర్లకు అవకాశం ఇస్తున్నారు నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చి అంటే కొంతమంది చాలా పేరు మోసిన డైరెక్టర్లు చాలా హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఇంతవరకు ఒక్క సినిమా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు అయ్యో ఆ క్యారెక్టర్ చిన్న అవకాశం రావాలంటే నేను తెలంగాణ వాడు ఇవ్వట్లేదు అని అంటే రేపటి నుంచి అన్ని అవకాశాలే అయ్యో అడ్డు పడుతున్నట్టు ఆంధ్ర వాడు అన్నాడు ఇక మొత్తం ఇష్యూ సెటిల్ అవుతుంది లేదు ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా మనసులో చెప్పండి ఓపెన్ గా అంటే నాకు అంటే ప్రాంతాన్ని బట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను మరి అలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే లేవా నేనైతే అర్థం చేసుకోలేకపోయాను తెలియదండి ఏ ఉద్దేశంగా ఇవ్వట్లేదు లేకపోతే ఏ ఉద్దేశంగా అట్లా అంటే మా వాళ్ళకి ఆ టైంకి ఆ క్యారెక్టర్ ఎవరికి ఇద్దాం అనుకునే టైంకి మనం గుర్తు రాకపోవడం మన లెక్క అయి ఉండొచ్చు అంతే తప్ప అట్లే అని ఇప్పటివరకు నేను అనుకుంటూ వస్తున్నాను చూద్దాం ఈ ప్రోగ్రామ్ అయింది టెలికాస్ట్ అయిన తర్వాత తేడా అంటే చాలా ఫంక్షన్స్లలో ఇప్పుడు వజ్రోత్సవాలు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మన సినిమా యాక్టర్లు అంతా కూడా వనభోజ వనభోజనాలకు పోయినప్పుడు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్లలో నేను అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాను పగలబడి నవ్విన వాళ్ళు కుర్చీలో నుంచి అలా జారి జారిపోయినట్టు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఉన్నారు చప్పట్లు కొట్టి నిలబడి చప్పట్లు కూడా సినిమా ఫంక్షన్స్లోనే వాటేసుకుంటారు బట్ తలరాత మనిషి రాస్తున్నా ఇంత బాగా స్టేజ్ మీద నవ్విచ్చాడే ఇంతమందిని నవ్విస్తున్నాడే పోనీ నన్ను కూడా నవ్విచ్చాడు కదా నేను కూడా అతన్ని నవ్వే విధంగా ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తాను అప్పుడు ఆయనతో కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా నవ్వి అనుకునే ఆలోచన చాలా మందికి ఇక్కడ ఏదో ఒక రోజు రాకపోతుంది అని పైగా అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కదా మీరు హీరోగా కావాలని లేదుగా అవునండి నేను నాకు అట్లాంటిది ఏం లేదు అయితే హీరోగా కావాలని లేదు కదా అంటే టక్ గుర్తొచ్చిందండి కొంచెం చూడడానికి బాగుంటానని చెప్పేసి కామెడీకి సూట్ కాడు అని చెప్పేసి ఏమన్నా పక్క పెట్టుండి పక్క పెట్టుండు అంటే అట్లా అనుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడుగా చూడడానికి చక్కగా ఉంటాడు కామెడీ రోల్స్ చేస్తూ ఉంటాడు హీరోలు హీరోనే బట్ కామెడీ హీరో అట్లా వాడుకోవచ్చు మిమ్మల్ని అనుకోవచ్చు అట్లా కూడా అనుకోవచ్చు కానీ ఇది ఏదైనా ఒకటి క్రియేటివ్ ఇప్పుడు క్రియేట్ చేయాలంటే పెద్ద సమస్య కాదు సుధాకర్ గారు కూడా చాలా అందగాడు సో ఆయన కామెడీ అది చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు ఒక ఒక అంశాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మీ ముఖం ముఖం ఎలా ఉంది మీ ఏం ప్యాంట్ వేసుకున్నారని గనక చూస్తూ చూసేటట్టు కనుక ఆ పరిస్థితులు ప్రేక్షకులు ఉంటే మీరు అక్కడ విఫలమైనట్టేగా మీరు ఆ ప్రదర్శనలో చూడాల్సిందండి మీ ప్రదర్శన చూడాలి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి మీరు ఏ డ్రెస్సెస్కి వచ్చారనేది కూడా గుర్తుండకూడదు అంతే కదా సో సేమ్ వాళ్ళకైనా అంతే కదా సో శివారెడ్డి అందంగా ఉంటాడు చక్కగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది మొహం అందుకని కామెడీకి పనికిరాడు అనుకుంటే కామెడీ అంటే కోతిలాగా ఉండాలా అదే నిబంధన లేదు కదా అదే అనిపిస్తూ ఉంటారు అంటే నాతో కొంతమంది అన్నవాళ్ళు అన్న మాటలు నువ్వే లాగా ఉంటావా నిన్నేం పెట్టుకోవాలి మా సినిమాలో మా హీరో పక్కన ఇలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చింది వజ్రోత్సవాలు అంటే సడన్గా గుర్తొచ్చిందండి వజ్రోత్సవాలు ప్రోగ్రాంలో ఫంక్షన్లో అందరూ యాక్టర్స్ బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు నేను ఎక్కడ కనబడతాను నేను చాలా చిన్న ఆర్టిస్ట్ నేను వాళ్ళ మధ్య నేను చేసే పర్ఫార్మెన్స్ ఎక్కుతుందా జనాలకి అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి ఒక ఐటెం తయారు చేశానండి చాలా ఆలోచించగా రెండు మూడు రోజులు రోజులు రాత్రింబావులు ఆలోచిస్తే అప్పుడు ఒక ఐటెం వచ్చింది అందరూ యాక్టర్స్ని ఇమిటేట్ చేస్తున్నారు కదా యాక్టర్సే ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఐటెం చేశాను అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఇలాంటివి చాలా క్రియేట్ చేశాను అందులో ఇది ఒకటి అనమాట రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇలా కొంతమంది యాక్టర్స్ వీళ్ళు మిమిక్ చేస్తే ఎలా ఉంటుంది ఓకే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు నాగార్జున గారిని ఇమిటేట్ చేస్తున్నారు అప్పుడు నేను ఎలా అంటే స్టేజ్ మీద నేను కనబడాలి రామారావు గారు కనబడాలి రామారావు గారు ఇంకొక యాక్టర్ ని చూపించాలి మరి రామారావు గారు ఇంకొక యాక్టర్ ని చూపించాలంటే అది ఎట్లా చూపిస్తాం సపోజ్ రామారావు గారు ఉన్నారు రామారావు గారు నాగార్జున మిమిక్రీ చేయాలనుకోండి ఏం మాట్లాడుతున్నావు అని అన్నాం అనుకోండి అప్పుడు అక్కడ రామారావు అవును రామారావు గారు కనబడరు నాగార్జున గారు కనబడతారు సో మరి రామారావు గారు కూడా కనబడాలి ఎలా అని చెప్పేసి రామారావు గారు బాడీ లాంగ్వేజ్ పెట్టుకుని వాయిస్ మాత్రం నాగార్జున గారిది కానీ ఎప్పుడు కూడా ఒకరు బాడీ లాంగ్వేజ్ పెట్టిన తర్వాత ఇంకొకరు వాయిస్ రావాలంటే రాదండి కష్టం అది ఏమంటే మాట్లాడుతున్నారు అని ఇలా పెట్టిన తర్వాత ఇంకా వేరే వాయిస్ రావాలంటే కష్టం ఇలా పెట్టి వేరే వాయిస్ రావాలంటే చాలా కష్టం అది నేను ప్రయత్నించానండి మచ్చుకి రామారావు గారు ఈరోజు ఏబిఎన్ ఛానల్ ప్రేక్షక అబ్బా నేను మిమికీ చేసి చూపిస్తాను యువ సామ్రాట్ నాగార్జున చూపిస్తాను క్లాప్స్ హే నా పేరు శివమణి నాకు కొంచెం మెంటర్ నేను ఉండేది పూర్ణ మార్కెట్ సెంటర్ నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కమాన్ క్లాప్ ఇలా అదే రామారావు గారు బాడీ లాంగ్వేజ్ అప్పుడు రామారావు గారు నాగార్జునని మిమిక్ చేసినట్టుగా వచ్చింది మళ్ళీ నేను కూడా కనబడుతున్నాను అక్కడ నాగేశ్వరరావు గారు నేను కూడా రెండు మిమిక్రీ చేద్దాం ఖమాన్ డైలాక్కి బోహార బాబు గారిని చెట్ చేస్తారు ఏవచ్చారు కబు తొల్లి చొల్లి గల్లీలో చెల్లినకుడి అరుస్తూ చరుస్తా కరుస్త చరుస్తా బుగ్గర నరికేస్తా వీళ్ళను మళ్ళీ కట్ చేసే సూపర్ సర్ణ నందమౌరి తారక రామారావు గారు అక్కరేన నాగేశ్వరరావు గారు చాలా బాగా మేము ఎక్కరే చేస్తారు నేను కూడా ఏదన్నా ఒక ఐటెం చేద్దాం అనుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఇక్కడ చేస్తాను నా వాయిస్కు దగ్గరగా ఉంటుంది ప్లేస్ కొంచెం చప్పట్లు కొట్టండి ఈరోజు మీరందరు కూడాను వజ్రోత్సవాల పండుగ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీరందరు కూడాను ఆ విధంగా సంతోషపడుతూ ముందుకు వెళ్ళాలని మేము కూడా ఆ విధంగా ముందు పోతామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అంటే కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ పెడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆర్ నారాయణమూర్తి గారు అన్నారు అయ్యా రామకృష్ణ గారు నమస్కారం అండి రామకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి మీరు చాలా చూసాను కార్యక్రమాలన్నీ చూస్తుంటారు ఓపెన్గా ఓపెన్గా హార్ట్ అంటే చాలా ధైర్యం ఉండాలంటే ఓపెన్గా మాట్లాడాలంటే అలాంటి వ్యక్తిని నేనే నేను తప్ప ఎవరు మాట్లాడను ఓపెన్గా నేను కూడా ఈరోజు ఒక మిక్స్ చేసి చూపిస్తాను ఆ ప్రేక్షకు దేవులకు మానభావులు వారు పెట్టిన పిచ్చకుడు సుధాకర్ లేదంటే ఎల్బి శ్రీరామును ఏంటి చేసి చూపిస్తాం మాట్లాడుతున్నారు అయ్య ఉన్న పంట పుస్తకాల పిల్లలు అయిపోతారు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచారు రాజశేఖర రెడ్డి గారిని పిలిచారు ఎవరిని పిలిచారు ఎవరిని పిలవలేదు మళ్ళీ ఎందుకు పిలవలేదంటే పుస్తకాల పిల్ల లేకపోతుంటారు బాడీ లాంగ్వేజ్ అంతా నమస్కారం మళ్ళీ ఎల్బి గారు సూపర్ స్టార్ మన హీరో వెంకటేష్ గారు ఉన్నారు ఎక్కడ ప్రతి అక్కడ ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ నేను కూడా వీళ్ళందరూ మిమ్మిక చేస్తుంటే నాకు కూడా చాలా ఉంది ఆనా ఆనా పిచ్చకొట్టు సుధాకర్ నిమిటోట్ చేస్తాను అడ్డీ ఏ భిష అడ్డ పిదు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చకొట్టుడు కొడుతున్నాడు అంటే హీరో వెంకటేష్ గారు బ్యాన్ చేస్తే ఇలా అవును అదే సుధాకర్ గారు అనుకోండి సో దాన్ని దీన్ని మిక్స్ చేయడం అనమాట అట్లాగే హీరో రాజశేఖర్ ఉన్నారు హీరో రాజశేఖర్ గారు అంటే తప్పు ఈ విధంగా ఉంటుంది అది సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తారు డబ్బింగ్ చెప్పలేదు అనుకోండి ఆయన ఒరిజినల్ బాయ్ అలా సరే 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 బాగున్నారా సంతోషం ఏఏబి అనే ఛానల్ ప్రేక్షకులకి సార్ శుభాకాంక్షలు అదే బా జీవిత చెప్పింది ఇక్కడికి వెళ్ళమని ఒక నిమిషం ఫోన్ వస్తుంది హలో జీవిత ఏం చేస్తున్నారు షూటింగ్ స్టార్ట్ అయింది సార్ వస్తే బా బాగుంటుంది ఏం మాట్లాడాలో తెలియదు పాయింట్ డిస్టెన్స్లో కనుపెట్టి ఉన్నారా ఏం ఏం మా చెప్పాలి తెలియట్లేదా సరే 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 అక్కడి నుంచి బంగారం ఒక నిమిషం బంగారం ఏ పాపం మంచి ఆయన ఆయన రాధాకృష్ణ గారు మంచి వారే మీరు ఏం ఫీల్ కాకండి ఆయన ఏం అడిగినా ఓపెన్గా చెప్పేయండి నా గురించి మాత్రం ఏం చెప్పకండి మిగతా అన్నీ చెప్పేయండి ఇవాళ నుంచి మాత్మికని స్కూల్ నుంచి తీసుకొస్తాను వదిలేసిన తర్వాత వస్తాను ఇంటికి వదిలేసి ఆ సరే వాళ్ళ వాళ్ళని కూడా తీసురా పిల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఏంటి అక్కడ మిమ్మల్ని అడిగి అడిగే క్వశ్చన్ అదిరిపోతాయి వాళ్ళు వస్తే బాగుండదు మీరు ఊరికే సో ఇట్లా వాళ్ళ ఒరిజినల్ వాయిస్ అదే హీరో రాజశేఖర్ గారు వైఎస్ రాజశేఖర్ గారిని ఇంట్ చేస్తే అలా నేను కూడా మేమిక చేశాను చేశాను వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏం చేస్తాను సార్ రాజశేఖర్ రెడ్డి అంటే నేను కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి చేశామా సార్ చేశామా అజీవిత సార్ స్టార్ట్ చేస్తున్నాను ఆమెను అడగకుండా ఏ పని చేయడం అయ్యా మీరందరూ కూడాను ఈరోజు వజ్రోత్సవాల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరినీ అభినందిస్తున్నాను మీ అందరు కూడా ఇంటిల పాదందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లా ఒక హీరో ఇంకో హీరోని ఒక రాజకీయ నాయకుడు ఇంకొక కాన్సెప్ట్ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇది అసలు కూడా కష్టం చాలా అవును ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టామంటే ఇంక అంతే అదే వాయిస్ వస్తుంది ఆటోమేటిక్గా అవును చాలా ఇప్పుడు నేను కూడా చాలా తప్పు పోతూ మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాను తప్పపోతున్నాను కంట్రోల్ చేస్తున్నాను మధ్యలో మధ్యలో వచ్చింది అది అది కొంచెం జాగ్రత్తగా అంటే చాలా హీరో రాజశేఖర్ గారు ఉన్నారు నీ మైండ్ లో మళ్ళీ ఇక్కడ వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు అనేది వెళ్తూ ఉండాలి ఇట్లా చాలా అంటే కొంతమంది హీరోలు ఇంకొకరి హీరో సాంగ్స్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది వెస్టర్న్ సాంగ్స్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటివి చాలా చాలా రకరకాలు చేశారు నాయకుల వాయిసెస్ అయితే విపరీతంగా ఆడుకున్నాను నాకు పెట్టింది పేరు రాజకీయ నాయకుల మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవడే మీరు ఎక్కువ అంటే వైఎస్ మన ఈయన ఎంఎస్ఆర్ ఎం సతన్ రావు గారు బట్ ఈ మధ్య కాలంలో వి హనుమంతరావు గారి టీవీలో మన మన గొడవ తను కూడా గమ్మత్తుగా మాట్లాడుతున్నారు ఇది బాగా ఎంటర్‌టైన్‌మెంట్ గా బాగుంటుంది అని చెప్పేసి వి హనుమంతరావు గారిని విహెచ్ గారిని టేక్ చేయడం మొదలు పెట్టనే అన్నమాట ఎం సతన్ రావు గారిని చేసినప్పుడు చాలా విపరీతమైన అప్లాస్మెంట్ వచ్చిందండి చాలా కొనేలుగా ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు స్టేజ్ మీద ఆ వాయిస్ చేయకుండా దిగమనరు మీరు వచ్చిన ఫంక్షన్ లో కూడా యసారావు గారు చెయ్యి అని చెప్పేసి వెనక నుంచి అరుస్తున్నారు సో ఇప్పుడు వీహర్మంతరావు గారు అలా అరుస్తున్నారండి అంటే అది కూడా అంత బ్రహ్మాండంగా ఓపెన్ గా మాట్లాడుకున్నట్టయితే అంటే వీహర్మంతరావు గారు మీరు చూస్తున్నట్టయితే అయితే క్షమించండి తప్పుగా అనుకోకండి ఊరికి సరదా మనుషులం సో ప్రెస్ వాళ్ళు వెళ్ళి సార్ మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బయట నేర దీక్షలు గొడవలు అవి ఇవి జరుగుతున్నాయి ఎలా ఫీల్ అవుతున్నారు ఎప్పుడయ్య ఎవరు చెప్పిన అదే చేస్తారు వా ఎవరు చేసేటోళ్ళు చేస్తారు దానికి మనం చేసేది ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు మన పనులు మనం చేసుకుంటూ పోవాలి దానికి మనం చేసేది ఏమి లేదు ఏం చేసేది లేదు అరే చెప్తారు వా నిరాహార దీక్షలు చేస్తారు వాళ్ళు ఏమో చేసుకుంటారు మనకు అవసరం బాగా చెప్పు పోతారు రోడ్ల మీద బెడ్డు వేసుకుంటారు పరుపులు వేసుకుంటారు పండుకుంటారు నిరాహార దీక్ష అని పేరు పెడతారు బోర్డులు పెడతారు తెల్లారు చూస్తే పేపర్ మన ప్రెస్ వాళ్ళు టీవీ వాళ్ళు అందరూ వస్తారు

మీ ఛానల్ ఏ నర్సింగ్ అలా వాళ్ళ ఇద్దరిని పంపించారా బయటికి పంపించి ఎవరు పిలిచినా మీరు నేను బిల్వలే నేను బిల్వల్లే ఎవరు చెప్పి చెప్పు నేను బిల్వల్లే అని చెప్తున్నా కదా ఏ దిస్ ఇస్ హనుమంతరావు దిస్ ఇస్ హనుమంతరావు నేను పిలిచినా అని చెప్పినా మీకు మిమ్మల్ని ఎవరు పిలిచిరు నా లిస్టులో లేదు నా లిస్టులో లేదు చలో కథమోగా మీటింగ్ కథమా చో భయ వెళ్తాం పొందా ఏం మాట్లాడుతున్నాయా మీరు నా లిస్టులో లేదని చెప్తున్నా ఎవరు పిలిచిన నడుకోపో పిలిచిన నడుకోపో ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్తున్నా ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడుతున్నావు చోటు బయట గట్టుపో దా దారి అట్లున్నా ఏ నర్సింగ్ కావాలని పంపిరా ఎవరు మీ ఛానల్ని పిలుపలే నేను బిల్పలే ఏం రాసుకుంటావు రాసుకోపు ఆ గదే రాసుకో నేను చెప్పను అని చెప్పేసినా రాజే రాసుకో ఏం చెప్పను మీ ఛానల్ గదే రాసుకోపు ఏం మాట్లాడుతున్నావా ల్యాండ్ గుర్తుకున్నావు ఎవరు గుర్తుకున్నవా ఏదో ఇటు పక్క ఖాళీగా ఉన్నది మా ఇంటి పక్కకు అటు పక్క ఖాళీ ఉన్నది మా ఇంటి పక్కకు అని తీసుకున్నాక అంతే అంటే

ఎక్కువ ఫోన్ లో మాట్లాడతారు ఏమో లేదు ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు అది అసలు చిన్న కౌంటర్ ఎక్కువ ఫోన్ లో మాట్లాడతాడేమో సత్యనారాయణ రావు గారి బాగా ఎక్కడన్నా కనబడితేవారెడ్డి ఏది ఏమో చేస్తున్నావు నా గురించి అసెంబ్లీలో నీ గురించే మాట్లాడుకుంటున్నారు అరే మా చర్చలు పక్కకు పెట్టి నీ గురించి మాట్లాడుకుంటారు అంటే ఎం సత్యారాయణరావు గారికి వి హనుమంతరావు గారు చాలా దగ్గర వాయిస్ వైఎస్ అయితే నమస్తే చెల్లమ్మా నమస్తే అక్కయా ఏ మాట్లాడుతున్నారా ఏం చేస్తున్నారు మీరు ఆ విధంగా మందు పోతున్నాం ఇట్లా ఒక్కొక్కరి ఒక్కొక్క డిఫరెంట్ వాయిస్ అయితే వీళ్ళిద్దరి దగ్గరగా ఉంటారు చాలా దగ్గరగా ఏం చేస్తున్నారు గారు కాదు వా ఏం చేస్తుండ్రు ఏంది నృత్యం పాటు ఇట్లుంటుంది ఆ దాని దగ్గరగా ఉంటుంది వి అని మాత్రం ఏం చెప్తుండ్రు కాకపోతే స్పీడ్ ఎక్కువ ఇది స్పీడ్ ఎక్కువ ఉంటుంది ప్రపంచం ఇట్లా వస్తుందా అది స్లోగా వెళ్తాం ఉపాధిగా కాదు ఇప్పుడు కాదు అప్పుడు కాదు రజా కాల కాలం నుంచి పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తురా చాలా సీనియర్ నేతలు నేను కావాల్సిన సీఎం వైఎస్ గారు అయినరు నేను కావాల్సిన సీఎం రోషయ్య గారు అయినరు అయినా పర్వాలేదు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు గవర్నర్ అడిగినా అయ్యలేదు సరే ఏదో ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు ఆర్టీసీ చైర్మన్లో ఏం మిగులుతుందా అరే ఇక పబ్లిక్ కూడా అని తప్పు లేదు పబ్లిక్ కూడా తప్పు లేదు ప్రతి బస్సు మీద చిల్లర ఉంటేనే ఎక్కువ రాసి పెట్టినాం ఇక ఏం కాడ నోట్లో కూడా పట్టుకొస్తారు అందరు చిల్లర పట్టుకొస్తారు ఇక చిల్లర కాకపోతే మాకు ఏమి మిగులుతుంది అందుకే గదే ఊపల్ల పాత ఇల్లు గదే కా పాత కాదు అన్నీ చెప్పుకుంటారు అని అన్ని చెప్పుకునే ముచ్చట్టు కావు అన్నీ ఆయన చెప్తా ఉంటాడు సరే వైఎస్ తీసుకొచ్చి నేనే సోనియా గాంధీ తీసుకొచ్చి నేనే ఇందిరాగాంధీ తీసుకొచ్చి నేనే గా తాత తీసుకొచ్చి నేను ఎక్కడికి సార్ పాటలేక కాదయా మా ఇంటికి అరే మీ ప్రశ్నలు కూడా గమ్మవుతున్నారా నేను ఇవాళ ఒకటి చెప్తే రేపు పొద్దుగా మీరు ఒకటి రాస్తుంటారు అరే మొన్నటి మొన్న అసెంబ్లీలో కౌన్సిలర్స్ పడితే కళ్ళు మూసుకుంటే నిద్ర రాస్తానే పేపర్లో ఏ అన్ను ఆటలు అన్నీ చెప్పు కావు సరే ఉంటా నమస్కారం వైఎస్ఆర్ నిన్ను చంద్రబాబు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళతో మిమిక్రీ చేశారు కదా మీరు వాళ్ళ వాళ్ళ ప్రజెన్స్లో వాళ్ళ సమక్షంలో ఎట్లా రియాక్ట్ అయ్యారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారండి హ్యాపీగా ఫీల్ అయ్యారు వైఎస్ రాజరెడ్డి గారు కప్పి బొకే ఇచ్చి వీప్ మీద తట్టి చాలా బాగా చేసావు కీప్ ఇట్ అప్ అని చెప్పేసి యాక్చువల్లీ ఏంటంటే నంది అవార్డ్స్ ఫంక్షన్ కి ఆయన అప్పుడే సీఎం అయ్యారు కొత్త కొత్తగా ఆయన టైం ఇచ్చారు తక్కువ టైం ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు హడావిడి చేస్తున్నారు కరెక్ట్ గా ఆయన రావడం ఆయన వస్తున్నాడు అనగానే మామూలుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆపుతారు ఏ సీఎంఐ గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇంకెవరైనా సరే వస్తున్నారనగా ఆపేస్తారు కల్చరల్ ప్రోగ్రామ్ బట్ నాది కంటిన్యూ అవుతుంది వారు వచ్చేసారు ఆపు అని అంటుంటే వచ్చారు కదా కొంచెం సేపు ఆయన దృష్టిలో పడదాం అన్నట్టుగా కోరిక ఉంటుంది కదా ఆయన వచ్చి కూర్చున్నా కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ లోపు వీళ్ళు ఆయన రిసీవ్ చేసుకోవడం ఈ ఏడావిడిలో జరిగిపోయింది అందరూ చూసేసరికి స్టేజ్ మీద ప్రోగ్రామ్ నడుస్తుంది వీళ్ళు సెటిల్ అయ్యారు చూస్తున్నారు చలో ఆయన నవ్వారు నా ఐటెం చూసి నవ్వేసరికి ఇంకా నేను దొరికింది టక్క టక్క టక ఫాస్ట్ గా చెప్పేశాను అనమాట టక్ మూడు నాలుగు వాయిసెస్ చెప్పేశారు విపరీతంగా నవ్వారు ఆయన విపరీతంగా నవ్వారు అప్పటి నుంచి నేను ఎక్కడ వెనమంటా కూడా పేరుతో సహా ఏం శివారెడ్డి బాగున్నావా ఇంకేంటి విశేషాలు అది చక్కగా మాట్లాడతారు సో అంత ఫీల్ అయ్యారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ ఆయన హ్యాపీగా ఫీల్ అయింది ఫేస్ తో తెలియదు కదండి అది బాగా చేస్తారు మీరు నా మ్యారేజ్ కార్డు కూడా ఇవ్వడానికి వెళ్తే కూడా సరే ఇప్పుడన్నా చూద్దాం ఆ కంక్రాట్స్ అని అంటారేమో అనుకున్నాను ఓకే ఓకే నెక్స్ట్ అంత గా ఓకే చెప్పేసి కార్డు తీసేసుకున్నా నెక్స్ట్ అంటారు బట్ రాజశేఖర్ రెడ్డి గారు చాంబర్లో మంచిగా కూర్చోబెట్టుకొని చాలాసేపు మాట్లాడి హ్యాపీగా అంటే ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు గారు అలా చూస్తారు కానీ బట్ మంచి వ్యక్తి వైఎస్ రాజు గారు ఓపెన్ గా నవ్వుతూ ఈయన నవ్వరు అంతే తప్ప సో అట్లా అంటే మళ్ళీ నాకు పార్టీలతో సంబంధం లేదండి నాకు కావాల్సింది అందరి పార్టీలకి నేను వెళ్తా ఉంటాను అన్ని పార్టీలకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను నేను న్యూట్రల్ అన్న సో అట్లా రాజకీయ నాయకుల నుంచి కూడా చాలా ప్రశంసలు బామ్మ గొంతు కూడా బాగా ఎక్కువ చేస్తారు అనుకుంటా మీరు అది యాక్చువల్లీ మా అమ్మ వాయిస్ అండి అది చిన్న వీటే శివయ్య చిన్న కొడకొచ్చి పెరుగుండదు పోసుకొని తినకపోయినావు కడుపులో సలగా ఉంటుంది బీట ఎప్పుడైనా లేట్గా ప్రోగ్రామ్ నుంచి వెళ్ళి ఇంటికి పోయిననుకో లేస్తది వెంటనే నా శబ్దం వినంగానే లేస్తుంది తినొచ్చిన ఆర కొడకే తినొచ్చిన ఆ బిడ్డే అని ఆ తిననే అంటే ఆ మరి ఆడ అది కొంచెం ఉన్న తినకపోయినావు నువ్వు ఎక్కువ చేయకు నువ్వు తినకుండా నీ నీకోసం ఏమన్నా నేను తిన తినొస్తానని చెప్పలేదు కదా నీకు అంటే మ్యారేజ్ కాకముందు నేను తినొస్తానని చెప్పినాను కదా మళ్ళీ ఎందుకు అక్కడ పెట్టినావు ఏమో పొక్క తినరాలేదేమో అనుకోని బిడ్డే నువ్వు అట్లా చేయొద్దు నువ్వు అట్లా ఉండొద్దు నువ్వు తినేసేయాలే మేము ఇప్పుడు తినకపోయినా కూడా మేము టక్కన పోయి బయట పోయి తినేస్తాము మాకు దొరుకుతుంది బయట ఎక్కడికైనా పోతే నువ్వు అట్లా వేద్దా అని చెప్పేసి మళ్ళీ నేను పోయి పల్లెంలో పెట్టుకొచ్చేసి తనకిస్తే అప్పుడు మళ్ళీ ఎంతసేపు ఏ తెల్లైనా కూడా కొడుకులు జనరల్గా తిన్నారా లేదా వాళ్ళ కడుపు నిండిందా లేదా ఇప్పుడు ఆవిడని ఆవిడ ఎదురుకుంటే ఆవిడ వాయిస్ ఇంపిటేట్ చేశారా చేస్తా మస్తు నవ్వుతుంది ఫుల్ నవ్వుతూ ఉంటది ఆ సాల్తీ ఓ కాబిడ్డా అని అంటాను మా అమ్మ ఎక్కువ ఏమన్నా అందని అనుకో మా మిస్సెస్ని కూడా ఆడుకుంటూ ఉంటా స్వాతి స్వాతి మంచి నీళ్ళు తీసురా అని చెప్పిన అనుకో తను వంటలో బిజీగా ఉంటది పలకదు పలకపోతే సాతవా అనగా ఆ అత్తమ్మా మీ అమ్మ వాయిస్తుంటే మా అమ్మ పిలిస్తే వస్తావు నేను పిలిస్తే రావా అని కాదండి పొయ్యి మీద మాడిపోతుందని చెప్పేసి నేను రాలేదు సరే మీరు ఏదైనా ఉంటే మీరు చెప్తారు కదా అని చెప్పేసి వెయిట్ అంటే సరేలే అది మా అమ్మకు ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తావు కానీ నాకు ఇవ్వవు అని చెప్పేసి సో ఇట్లా బాగా ఇంకో ప్రమాదం ఉంది కదా ఇట్లా అంటే నాన్న పుల్లి అని చెప్పి ఆవిడ పిలిచిన ఎలా పోసుకేక కొన్నిసార్లు అట్లా కూడా జరుగుతుంది అదే ఆ ప్రమాదం కూడా వస్తుంది ఈసారి మా అమ్మ పిలిచినా కూడా మీరు పిలిచారా అత్తయ్య లేదా ఆయన పిలిచాడా నేను పిలిచినా కూడా ఆయన పిలిచారా మీరు పిలిచారా ఇట్లా అడుగుతూ వస్తుంది సో అట్లా అవుతుంది అయితే ఒక ఒక అమ్మ ఒక అన్ఎడ్యుకేటెడ్ అవ్వ ఒక ఇంటి ముందు కూర్చుంది నాలాంటి వాడు వెళ్ళి ఏమ్మా బాగున్నావా అంటే ఏం చెప్పాలి కొడక కానీ ఏంటంటే పుట్టిన వేసిన కొడుక ఒక గాడి కూడా ఒక్క రూపాయి ఇస్తాడు ఒక ముండి అన్నం పెడతా అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు లాస్ట్లో డ్రాప్ అయిపోతుంది అయిపోతుంది అంతే ఇట్లా పడిపోతుంది కాదమ్మా ఏ ఏం ప్రాబ్లం ఏంటో చెప్పు ప్రాబ్లం గిబ్లం అంటే ఏం చెప్తాం కొడక ఏం చెప్పాలి కొడక ఊరుకు దూరమైన కాటికి దగ్గర అయినా కొడక సత్యదారికి ఉన్న బిడ్డ ముసలిధారి రెక్కలని వంగ బొక్కలని వంగ కనిపించిన కొడక ఒక్కొక్క ఒక్క గాడి కొడుక ఒక్క రూపాయి ఇస్తాడు ఒక ముండిని తన్నం పెడతారు అది బయట ఓల్డేజ్ బాబు ఏమో ఈరోజు ఏదో దాంట్లో పడేస్తానంటారు కొడక నానికి లేక ఇలా గాడ్స్ కొడుకులు సాకలేదా బిడ్డ నేను తొమ్మిది నెలలు కనిపించిన గాడ్చి కొడుకులను ఈరోజు వాళ్ళకి రెక్కలు వచ్చినాక బొక్కలు వచ్చినాక పిల్లలు వచ్చినాక నన్ను వదిలిపెట్టిపోతారు బిడ్డ లేక అక్కడ ఎక్కడో తీసుకుపోయి ఊర్లో చివరికి గుడిసెలు వాడేసి కొడుక రెక్కలని మంగొక్కలు ఎట్లా అనుకోవాలి ఎట్లా తినాలి బిడ్డ ఇట్లా ఇట్లా కొన్ని కష్టాలున్నా అయితే దీన్ని సీరియస్గా చెప్తూనే మళ్ళీ కామెడీ చేయాలిగా అవును కొంచెం కామెడీ కూడా ఉండాలి అనేది ఉండొద్దు కామెడీ ఉండడం కోసం కామెడీ రూపంలో చెప్తూ అనమాట అంటే సందేశం ఇవ్వటంతో పాటు అంటే ఏంటంటే ఎన్ని జీవిత సత్యాలు అవునండి సో దీన్ని కూడా ఏంటంటే ఒక వాళ్ళ జనంలోకి ఎక్కువ పాపులర్ అవ్వాలంటే కొంచెం కామెడీ యాడ్ చేయాలనేది మీ ఉద్దేశం సో ఇలాంటివి ఎలా ప్రజెంట్ చేసేవాళ్ళు సో ఇంటి ముందు ఒక అమ్మ కూర్చొని బాధపడుతుంది ఏ అమ్మ ఎందుకు బాధపడుతున్నాడు ఏ చెప్పాలి కొడక చాలా మందిని అన్న కొడక పెంచిన కొడక కొడుకు ఒక్కొక్క వస్తలేడు ఒక రూపాయి ఇస్తాడు ఒక ముందు నింత అన్న పెడతలేదు అది కోసం ఉంచుకుంటారు బిట్టా సరే అమ్మ నీ కష్టాలు నాకు అర్థమని చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆయన ప్రోగ్రామ్ కనుక నువ్వు ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు మనుషులు పంపించడో డబ్బులు పంపించడో ఏదో సాయం చేస్తాడమ్మా ఆయన మంచి ఆయన నువ్వు ఆయనకు ఫోన్ చేయమ్మా అని అన్నాడు అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసింది అయితే ఎట్లా అంటే మనం స్లిప్ రాసి ఇచ్చాం అవి వెళ్ళి జోక్ లాజిక్ ఉంది రూపాయి పావుల బోను పోయింది డబ్బాలో వేసి చేసింది లేదా ఎవరైనా చేసి కల్పించారు అయ్యా చొప్పడా అయ్యా ఇది మొక్కల మొక్కల ప్రోగ్రాం బిడ్డ మొక్కల మొక్కలు కాదు మొఖా ముఖి ప్రోగ్రాం అంటారు తిన్నాయి మీరు చేస్తున్నారు నేను మొక్కలు మొక్కలు సరిగ్గా మాట్లాడండి అయ్యా ఏం లేదు కొడుకు నాకు చాలా ఉన్నాయి కొడుకు గంకే ఫోన్ చేసిన బిడ్డ నాకు నాలుగే తిరిగి బిడ్డ ముసలి దాన్ని కొడక చదువుకోలేదు బిడ్డ సరే సరే చెప్పండి మీ కష్టాలు అనేది కారణం కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు నిర్భయంగా చెప్పండి మనుషులకు పంపిస్తాను ఎంక్వైరీ చేయిస్తాను తగిన ఫలితం చూపిస్తాను అదే కొడుకు నువ్వు ఏదో సాయం చేస్తామని కొడుక నీకు ఫోన్ చేసినా బిడ్డ నువ్వు చాలా మంచోళ్ళు లెక్క కానీ బిడ్డ సచ్చి నీ కడుపులో కొడతావు బిడ్డ ఆల్రెడీ పుట్టినవాడు చాలు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు అంత ఓపిక టైం నాకు లేదు అయ్యో గట్టన కొడుక నీ బ్యాచ్ కొడుక ఏం లేదు కొడుక నాకు చాలా కష్టాలు కొడుక ఏం చెప్పాలి కొడుక సరే చెప్పండి మేము కష్టాలు ఏంటో ఏం లేదు కొడుక నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు బిడ్డ పెద్ద కొడుకు ఏమైనా పత్తలట 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 వద్ద నడు వాళ్ళ ఇంట్లో పిని వెళ్ళవా తాడు తెప్పమా నావ నరకవాన్ దొంగలు కూడా వాళ్ళు ఆలుముండేవాని పిల్లమ్ చేతులు పడిపోయానికి కాలు పడిపోయానికి ఇప్పుడు కలగానే కడుపు కావాల శివలసిబవాడి మీద మన్ను పోయేవాడు ఏడు సచిపోయినవాడు యాచిపోవాడి మీద మన్ను పోయేవాడు మీద దుమ్మ పోయేవాడి మీద మను పోయేవాడు ఏడు సచిపోవడు కడుపు కాదు శివలసిబ్బవాడి మీద చెప్పడా చెప్తాడా చెప్తాను మన మధ్య వ్యాప్తం అయింది అయ్యో ఇక అయితే రెండో కొడుకున్నాడు కాదు కొడుకు ఆటోలు కనబడి సార్ ఎక్కడ పోతారు రోగాలు నొప్పి తెచ్చుకొని ఆసుపత్రి పాలవుతాడు బిడ్డ భద్ర మద్రాడాలని అనుకుంటూ బోభద్ర అంటున్నాడు వారి ఇంట్లో పిడిగలవాళ్ళు ఆడతెప్ప వాడిని ఆడకాలి దొంగలు పోవాడు ఆడిపడిపోయాను పిల్లలు చేతులు పడిపోయి కాలు పడిపోయింది దిప్పుడు గెలగల కడుపు కాదు శివలసి వారి మీద మను పోయేవాడు ఏ చచ్చిపోయారు ఏ చచ్చిపోవాడు చేతులు ఇది కాలుపు మీద మనుభా చెప్పండి చెప్తారా చెప్తాను మన మధ్యలో అత్తమేదయ్యో ఫస్ట్ ఆయన చెప్పుకోని ఆయన నా పేద పిడ్డో చెప్పండి రెండో బిడ్డ చెప్పండి చెప్పండి ఇట్లా పాడు వాడు చెప్పండి చెప్పండి తప్ప నువ్వేదో నన్ను చెప్పండి తెలియవు చెంత మళ్ళీ చెప్పండి చెప్పండి మధ్యలో ఆప్తమైంది అయ్యో నువ్వేదో సాయం చేస్తావు నీ ఫోన్ చేసినా ఉత్తి రూపాయ పాల బొక్క నీ ఫోన్ ఇట్లా పీల్కెళ్ళ కూడేసిపోతుంది యాక్చువల్లీ మనలాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం గురించి మాట్లాడితే సార్ చంద్రబాబు గారు సో ఇట్లా ప్రాబ్లం ఉందండి సో అండ్ సో ప్రాబ్లం అండి మరి మీరు చూడాలండి అని చెప్తాం బట్ ఆ అవ్వ ప్రాబ్లం ఉన్నది కొడుక ఈ గాలిద కొడుకు అనగానే వీడిని తిట్టేది సో ఈ రూట్ లో వెళ్ళిపోతుంది అవును నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు బిడ్డ పెద్ద కొడుకు వాడు వద్రా అంటే ఇంట్లో ఏడు కొడక ఇటు అంటే కొడక అని చెప్తే అయిపోతుంది అవును పెద కొడుకు గాలి కొడుకు వద్రా అంటే ఇట్లా పైసలన్నీ పడేస్తాను కొడుక వారి మీద ఈ అవును కానీ విచిత్రంగా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టులు ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతం నుంచి వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా పేరున్న వాళ్ళు శ్రీనివాస్ కానివ్వండి వేణు మాధవ్ గారు కానివ్వండి ఇప్పుడు మీరు ఇంకా అంటే సినిమా యాక్టర్లు అంతా ఆంధ్ర నుంచి ఉన్నారు కదండి అందుకని ఇది వదిలేశారా మాకు ఇది వదిలేశారాట్రోల్ చెప్పగానే చెబుతున్నాను అంటే అది ఎందుకు అనేది నాకు తెలియదు అండి తెలంగాణ నుంచేలా ఎందుకు ఎక్కువ కళాకారులు ఉన్నారు అంటే ఇప్పుడు జానపద పాటలు పాడేవాళ్ళు కానివ్వండి రైటర్స్ ఇప్పుడు చంద్రబాబు చంద్రబాద్ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్టులు విషయానికి వస్తే మరి అంతమంది ఎందుకు అలా తెలంగాణ నుంచే ఉన్నారు అనేది నాకు తెలియదు అండి స్టడీ చేయండి తెలుస్తుంది తెలుస్తుంది నెక్స్ట్ మళ్ళా అంటే మీరు పిలిచినప్పుడు అప్పుడు డూ అతని పేరు డూలు చివరిలో చెప్పేస్తా డూ నేనే చెప్పేస్తా నాకైతే తెలుసు డూ ఎవరో ఓకే సో మీ మ్యారేజ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కుదిరి అంత బుద్ధిమంతుడా చాలా నాకు నేను చాలా బుద్ధిమంతుని అని చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఇంకో మాట చెప్పండి ఇంకో మాట మీకు తెలిసింది ఉంటే చెప్పండి తెలిసిన తెలిసిన వాళ్ళకి కాల్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు పెద్దవాళ్ళు మీకు అందరూ అందరూ తెలుసు అటు ఇండస్ట్రీ తెలుసు రాజకీయ నాయకులు తెలుసు ఎవరికన్నా ఫోన్ చేసి అడగండి శివారెడ్డి అలాంటి వాడు అని చెప్పి తెలుసుకో మీ మదరే ఏమండి మీ మదర్ చూసారా సంబంధం అమ్మ వాళ్ళు చూసారు అమ్మ చిన్నక్క పెద్ద వెళ్ళి మా రెండు అనే వీళ్ళు వెళ్ళి చూసారు కానీ అమ్మాయి సినిమా వాళ్ళు కదా మీకు ఏం లేవా అని అడగలేదా ప్రాబ్లం కూడా వచ్చిందండి సినిమా వాడు కదా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కొంచెం భయపడ్డదంట కానీ వాళ్ళ నాన్న నన్ను చూసి నా తనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే తనకు వచ్చిన న్యూస్ ఏంటంటే అబ్బాయి చాలా మంచోడు చాలా సిన్సియర్ పెద్దవాళ్ళంటే గౌరవం అది ఇది అని చెప్పేసి మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పారంట సో ఆయన మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా అమ్మాయి మా అమ్మాయిని ఇట్లా అనుకుంటున్నాను అట్లా అనుకుంటున్నా అంటే వచ్చే అతను పెళ్ళి పెళ్లి ఓకే అయిపోతుంది ఆ అబ్బాయి ఓకే అయిపోతాడు మీకు అది అని చెప్పేసి వాళ్ళు అది కూడా ముందుగానే తెలుసుకున్నారంట ఏదంటే మరి చూడడానికి రమ్మంటారా వద్దంటారా అని చెప్పేసి ఏ టైంకి రమ్మంటారా అన్నప్పుడు ఆయన టెంపుల్కి వెళ్ళాడు అయితే ఓకే అన్నారంట సో అట్లా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో నాకైతే నచ్చిందమ్మా అట్లా సినిమా కాదు చాలా సార్లు టీవీలలో ఇంటర్వ్యూలు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఉంటారు కదా నాకైతే అట్లా అనిపించలేదు అని అంటే ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయి వచ్చేసి జూనియర్ ఆ ఫోన్ చేసింది పోయిపోయి జూనియర్ వేణుమా చేసింది ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యను ఏమో ఏ మా అన్నయ్యకి జూనియర్ వేణు మాతో తెలుసు నేను అడుగుతాను ఆ శివారెడ్డి మంచోడా కాదా అని అంటే వద్దే ఫీల్ అవుతాడేమో మళ్ళీ ఆయన తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అంటే లే వేరే విధంగా అడుగుమంటాను మా అన్నయ్య ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యనే అడి అడగమని అండి వాళ్ళ అన్నయ్య వేణుమాధ ఫోన్ చేస్తే వేణుమాదవ నాకు అరే శివుడు ఎక్కడున్నావురా అంటే అన్నయ్య నేను ఇట్లా ఎక్కడో ఉన్నాను చెప్పాను అరే ఏం లేదురా నువ్వేమన్నా పెళ్లి సంబంధం కోసం పోయినా ఎక్కడికెన్నా అవునా సిద్దిపేట సిద్ధిపేట అని అరే ఇప్పుడే నువ్వు ఓకే చెప్పకరా అన్న నేను ఆ అమ్మాయి మనసేముందో అనుకున్నాను అంటే ఏం లేదురా వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేయమని అన్నారు అంటే ఎవరినన్నా అంటే నిన్నేరా అమ్మాయి పోయిపోయి నీకు అబ్బాయి అంటే ఏందిరా అంటే అన్నా నువ్వు అన్ని అలవాట్లున్నాయి ఏం లేదు నన్ను ఎంక్వైరీ భలే ఉందన్నా గుడ్డు వచ్చి కోడిని ఎక్కిరించినట్టుగా ఉంది పరిస్థితి అన్నది అరే అట్లా కాదురా నేను వాళ్ళకి తెలుసురా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ రా మీ మిస్సెస్ కాబోయే అమ్మాయి అదేనా అవునా అన్న సరే మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు అన్నా నువ్వు అని అరే నాకు తెలిసిందే చెప్తారా నువ్వు అంటే ఏం చెప్పాలో నేను చూస్తా గానీ నువ్వైతే ఇప్పుడే ఓకే చెప్పకు అది అర్థం కానీ నువ్వు ఇప్పుడే ఓకే అంటే పాపం వేనన్నా అనుకుంది ఏంటంటే నాకు తెలిసి నేను మధ్యలో ఉండి అది తన చూపిద్దాం చేపిద్దాం అది అని అనుకున్నారు అన్నట్టుగానే అందరూ ఆలి అన్నయ్య బ్రహ్మానందం గారు ఏవిఎస్ గారు మురళీమోహన్ గారు చిరంజీవి గారు సునీల్ గారు జయసుధ గారు వా ఒక్కరి పేరు కాదండి బాబు గారు అనంత గారు గుండర్మంత్ర గారు ఎంతోమంది ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా పెళ్లికి వచ్చారు అంతమంది అంత దూరం సిద్దిపేటకు రావడం ఇక్కడ రిసెప్షన్ అయితే ఇంకా మీకు తెలుసు రోషయ్య గారి దగ్గర నుంచి వెళ్ళి మొదలుపెట్టి అందరు రాజకీయ నాయకులు అందరు ఎమ్మెల్యేలు మల్లరెడ్డి రంగారెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు ఇంకా జయసుధ గారు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో అందరూ రావడం అండ్ హీరోలు అందరు కూడా రావడం రోహిత్ ఉదయ గారు తర్వాత వీళ్ళంతా కూడా సునీల్ గిరి అందరూ కూడా చాలా మంది రావడం సో ఇప్పుడు మీ మిస్సెస్ ఏమి శంకించట్లేదా లేదండి రెండేళ్ళైందే పెళ్ళి ప్రస్తుతానికి శంకించకపోవచ్చు కనుక అది భవిష్యత్తులో ఏమండి సినిమా వాళ్ళు కనుక భవిష్యత్తులో అట్లాంటి అట్లాంటి పరిస్థితి ఎదురు కావచ్చు అది లేదండి కష్టం ఎదురు కాకపోవచ్చు ఎంతనా శ్రీరామచంద్రు శ్రీరామచంద్రుణ్ణి అని దేవునితో పోల్చుకోనండి బట్ లక్షణాల వరకే వరకైతే అలాంటి అదే ఒకటే లోపం ఏంటంటే సినిమాల్లో ఇక్కడ ఉన్నంత పేరు ప్రఖ్యాతులు అక్కడ కూడా తెచ్చుకోవాలని మీ కోరిక నేను అదే సో ఆ తొందరలోనే అతి కష్టం మీద ఆ డూ ప్రభావం నుంచి బయటపడి మీకు అవకాశాలు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్